ప్రియమైన దేవుని సంగమా, ఒక అత్యవసర పరిస్థితి మీద, ఒక అంతర్జాతీయ సమస్యను పరిష్కరించడం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అన్న సత్యాన్ని మనం రాత్రి నేర్చేసుకున్నాం. అంటే ఓవరాల్గా మీరు అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఈ సువార్తను ప్రకటించండి అని బైబిల్లో ఆజ్ఞాపించాడు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సువార్తలను ప్రకటించండా, సువార్తను ప్రకటించండా? సువార్తలు ఎన్ని చెప్పాలి మీరు? సువార్తలు ఎన్ని ఎన్ని మీరు చెప్పాలి గట్టిగా, ఎన్ని సువార్తలు? నేను ఇలాగంటే నాలుగనేస్తారా? నేనేదో అంటానండి, మాట వరుసకి ఇలా కాకపోతే ఇలా అంటాను. అంటే నేను ఇలా అన్నందుకు మీకు నాలుగనేశారు. అంటే ఏ రకంగా మీకు నాలుగు సువార్తలు? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఎన్ని సువార్తలైనవి? అంటే నాలుగు సువార్తలు నలుగురు యేసు ప్రభువుల గురించి చెప్పారా? ఇప్పుడు నలుగురు కలిసి చెప్పింది ఒక యేసు ప్రభు గురించా, నలుగురు యేసు ప్రభువుల గురించా? మరి ఒక యేసు ప్రభు గురించి అయినప్పుడు నాలుగు సువార్తలు ఎందుకు అవుతాయి? ఇదే నేను అడిగింది, వ్యాలిడ్ క్వశ్చనే కదా. సువార్తలు ఎన్ని అంటే నాలుగా, ఇదే మనకున్న జ్ఞానం. సువార్త ఒకటే, నలుగురు చెప్పారు. అర్థమైందా? సువార్త ఏంటి? ఒకటే, వంద కాదు, సువార్త ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఎంతమంది ఉన్నారని చెప్తారు మీరు? పైన వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ మీరు ఏమని పిలుస్తారు? సువార్తికులు అంటారు, అవునా? ఎంతమంది ఉన్నారు వేదిక మీద సువార్తికులు? నువ్వు సువార్తికుడేనన్నా కాదా? రైటా, రైట్. అందరూ సువార్తికులే కదా, ఏమండి? పెద్దలు ఎవరు లేరు కదా ఇక్కడ? రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సువార్తికులే. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్క సువార్త చెప్తారు ఇల్లు? అందరూ ఒకటే సువార్త చెప్తారా? బైబిల్లో విశ్వాసం ఒక్కటే అనుందా, విశ్వాసాలు వందనున్నదా? విశ్వాసం ఏమనుంది? ఒక్కటే. విశ్వాసం ఒక్కటే. నా బాప్తిస్మాలు ఎన్ననుంది చెప్పాలి? ఎన్ననుంది బాప్తిస్మాలు? ఒక్కటే. ప్రభులు ఎంతమంది అనుంది? ఎంతమంది ఉంది? ఒక్కడే. మూడు అంటున్నాడు ఎవరు? ఒక్కడే ఏమండి? విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, ప్రభు ఒక్కడే, సువార్త కూడా, సువార్త కూడా ఒకటే. ఇప్పుడు నలుగురు రాశారని నాలుగు సువార్తలు అవుతాయా? నలుగురు రాశారని నాలుగు సువార్తలు అవుతాయండి? ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో మీకు, ఇద్దరు తండ్రులు వాళ్ళకి, మరి ఎంతమంది తండ్రులు ఇద్దరు పిల్లలకి? ఒక్కడే తండ్రి. అలాగే నలుగురు రాసిన ఒకని గురించే రాశారు. ఆ ఒక్కడెవరు? మన ప్రభు అయిన క్రీస్తు. సువార్త ఆయనది, ఆయనకి సంబంధించింది. కాబట్టి సువార్తలు లేవు, మరి ఏమున్నాయట? ఏముందని చెప్పండి. సువార్తే ఉంది, వందలేవు, సువార్తలు ఒకటే ఉంది. ఇప్పుడు రెండ్రేళ్ళు ఎంత ఎంత మా రెండేళ్ళు ఎంత నిజమే? రెండేళ్ళు నాలుగా? అసలు చదువుకున్నారు ఎక్కాలి మీరు ఎప్పుడైనా? రెండేళ్ళు నాలుగా? మరెంత? భయపెట్టకండి బాబు, నాలుగేనండి బాబు అంటారా? సరే, రెండేళ్ళు నాలుగే. ఇప్పుడు ఈయన వచ్చి రెండేళ్ళు ఆరు అంటాడు అనుకోండి, వాసుగారు వచ్చి రెండేళ్ళు పన్నెండు అన్నాడు అనుకోండి, ఆ పక్కనున్న పెద్ద ఆయన వచ్చి రెండేళ్ళు ఇరవై అన్నాడు అనుకోండి, నేను వచ్చి రెండేళ్ళు ముప్పై అన్నాను అనుకోండి, ఈయన వచ్చి రెండేళ్ళు నాలుగు అన్నాడు అనుకోండి, ఇప్పుడు మా అందరి రైటా? ఒకళ్ళదే రైటా? ఎవరిది రైటు? ఈయనది రైటు. మరి మా అందరిది ఏమైంది? తప్పు. అలాగే సువార్తలు లేవు, మరి ఏమున్నాయి? సువార్తే ఉంది. ఎవరు చెప్పినా ఆ సువార్తే చెప్పాలి. ఇప్పుడు ఎవరిది? పెనుమంటర. పెనుమంటర బళ్ళలో రెండేళ్ళు నాలుగు అన్నాడండి, అత్తిలి బళ్ళలో రెండేళ్ళు ఎనిమిది అన్నాడు అనుకోండి, కుదురుతుందా చెప్పాలి మీరు? పెనుమంటర బళ్ళలోనేమో రెండేళ్ళు నాలుగు అని చెప్తున్నాడట పాఠాలు, అత్తిలి బళ్ళలోకి వెళ్ళాక ఏమని చెప్పాడట మాస్టరు? రెండేళ్ళు నాలుగు కదయా, అత్తిలి బళ్ళలో మాత్రం రెండేళ్ళు ఎనిమిది అన్నాడట. అలాగెలా కుదురుతుంది మాస్టరు? ఎక్కడ ఏ బడిలో పాఠం చెప్పినా
రెండు రోజులు నాలుగే, పాఠం మారకూడదు, పాఠం అదే. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు ఇస్తారు కదా, ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో అయినా ఏ పుస్తకాలు ఉంటాయి కదా, అవే పుస్తకాలు ఉంటాయి. మాస్టర్ కూడా ఏం చెప్పాలి, అవే పాఠాలు చెప్పాలి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి స్కూల్కో పేపర్ ఉంటుందా, అందరికీ కలిపి ఒకే పేపర్ ఉంటుందా కదా, అందరికీ కలిపి ఒకటే పేపర్ తప్ప స్కూల్కో పేపర్ ఉండదు. ఇన్ ద సేమ్ వే మనందరికీ దేవుడు ఒకటే బైబిల్ ఇచ్చాడు, ఒకటే సువార్తను ఇచ్చాడు. మనం అదే సువార్తను ప్రకటించాలి, అదే బైబిల్ ప్రకటించాలి. ఇంతకీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక అంతర్జాతీయ సమస్య మీద వచ్చారని రాత్రి నేర్చుకున్నాం. ఆ అంతర్జాతీయ సమస్య ఏమని చెప్పాను, ఒకటే ముక్క, వంద కాదు, చదవకండి మీరు ఇక్కడేం చదవడానికి, ఒకటే ముక్క చెప్పండి. ఏంటి అంతర్జాతీయ సమస్య, పాపము అంతే. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకు, పాపము నుండి మానవుల్ని విడిపించడానికి. లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు వారు వచ్చిన పని అదే. ఇంకే పని అయినా ఉందా ఆయనకి, అదే పని. నశించిన దానిని మీకు తెలిసిన వచనాలన్నీ చెప్పేయండి, అందులో ఏముందో వెతుక్కుందామండి. ఈరోజు మీకు టాస్క్, నేను చెప్పిన వచనాలు మీరు చెప్పాలి. ఫస్ట్ ఎవరు చెప్తారు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అడిగితే ఒక వచనం చెప్పాలి, టక్కని చెప్పాలి. వచనం చెప్పమంటే మళ్ళీ ఏదో చదువుతారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, చదివండి పూర్తి కదా. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఒక వచనం అయిపోయింది. ఇందులో దేని గురించి ఉంది, ఇందులో దేని గురించి ఉంది, పాపం నుంచి విడిపించడానికి, అంతేనా, ఇంకేమైనా ఉందా అందులో. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే దీని అంతటి అర్థమేంటి, పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు, అంతేనా, అంతేనా కదా. రైట్, మనకు ఆన్సర్ దొరికింది, పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అలాగే నశించిన దానిని వెదకి రక్షించడానికి, అంటే పాపం నుంచి విడిపించడానికి. అలాగే అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను. ఎక్కడ మీరు చూసినా కూడా పాపాన్ని విడిపించడానికి, పాపాన్ని కడగడానికి, పాప క్షమాపణ కొరకు, పాప ప్రక్షాళన కొరకు, పాపం నుంచి విమోచించుట కొరకు, లోక పాపమును మోసుకొని పోవుట కొరకు సర్వశక్తుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చినట్టుగా బైబిల్ చెప్తోంది. రాత్రి కూడా మనం ఒక వచనం చదివాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఇలా ఎన్ని వచనాలు చదివినా కూడా యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే మనకి ఏ ఆన్సర్ దొరుకుతుంది చెప్పండి, ఏ ఆన్సర్ దొరుకుతుంది, పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి, రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని అలాగు ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. చూసారా, ఇలా ఎక్కడ చూసినా కూడా యేసుక్రీస్తు పాప క్షమాపణ కోసం వచ్చాడు, పాపాన్ని క్షమించడం కోసం వచ్చాడు. ఏమండి, అలాగే అదే రోమపత్రిక 3వ అధ్యాయము 22, అదే రోమపత్రిక 3వ అధ్యాయము 22 చదవండి ఒకసారి, అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదమునూ లేదు, అందరూనూ పాపము చేసి దేవుడును గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు, కాబట్టి నమ్మువారు అనగా సువార్తను నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపాలను దేవుడు తన మోరిము వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచాలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను.
ఏమండి అదార్థ మాట కూడా చదివేయండి. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరిచి నిమిత్తము తాను నీతిమంతుడు యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చివాడునై ఉండుటకు ఆయన అలా చేశాడు, ఆయన అలాగూ చేసెను. సో ఇన్ని వచనాలు చదువుతుంటే బైబిల్ అంతా మనకి ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు వచ్చింది పాపము అనే ఒక అంతర్జాతీయ సమస్య నుండి ప్రజలను విడిపించడానికి. రాత్రి మనం చెప్పుకున్నట్టుగా పాపానికి భాషా భేదం ఉందా? ఉందా? ప్రాంతీయ భేదం ఉందా? కుల భేదం ఉందా? జాతి భేదం ఉందా? మత భేదం ఉందా? వర్గ భేదం ఉందా? వర్ణ భేదం ఉందా? దేశ భేదం ఉందా? మరి ఏ భేదం ఉంది? ఏ భేదమును లేదన్నాడు. అందుకే ఏ భేదమును లేదు. అందరూ అందరూ అనగా ప్రపంచ ప్రజలందరూ ఆ రోగంతో బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రపంచ ప్రజలందరికీ కావాల్సిన ఏకైక డాక్టర్ ఎవరంటే యేసుక్రీస్తు. అందుకే రాత్రి చెప్పాను, ఆయన ఇజ్రాయెల్ దేవుడని, ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడని, ఆయన అమెరికా వాళ్ళ దేవుడని, ఆయన కులం తక్కువ వాళ్ళ దేవుడని, కులం ఎక్కువ వాళ్ళ దేవుడని, పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళను పట్టించుకోకండి, వాళ్ళు పిచ్చోళ్ళని చెప్పాను. అర్థమైందా? ఇప్పుడు రాజమండ్రిలో గుండె వైద్యులు ఉంటారు, గుండె నిపుణులు, వైద్య నిపుణులు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయనండి పలానా కులం వాళ్ళు డాక్టర్ అని అన్నాడు అనుకోండి, ఏమైనా బాగుంటుంది అది? ఈయన పలానా కులం గుండెకే ఆపరేషన్ చేస్తారంటే ఏమైనా బాగుందా? కులం గుండె, కులం గుండె, కులం కిడ్నీ ఉంటుంది ఏంటి, కులం రక్తం ఉంటుందా? ఉంటుంది కదా. ఈయనండి పలానా మతం వాళ్ళకే స్పెషల్ డాక్టర్ అని అంటే ఏమైనా బాగుందా? మతానికో డాక్టర్ ఉంటాడా? ఉంటాడా? ఉండడు కదా. అలాగే పరమ వైద్యుడైన యేసుక్రీస్తు కూడా ఆయన సర్వలోకానికి వైద్యుడు, సర్వలోకానికి రక్షకుడు, సర్వమానవాళికి రక్షకుడు. కాబట్టి ఆయన వచ్చినది నిన్ను నన్ను ప్రపంచ ప్రజలందరినీ పాపం నుండి విడిపించడానికి. గెట్ మై పాయింట్ క్లియర్లీ? ఎందుకు వచ్చాడు? పాపము నుండి మనలను విమోచించుటకు. ఎక్కడ ఏ పత్రిక చదివినా, ఎఫెసు పత్రిక చదవండి, కొరింథు పత్రిక చదవండి, రోమా పత్రిక చదవండి, గలతీ పత్రిక చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక చదవండి, తెసలోనికేయులకు రాసిన పత్రిక చదవండి, లేదు యోహాను గారు రాసిన మూడు పత్రికలు చదవండి, యూదా పత్రిక చదవండి, యాకూబ్ పత్రిక చదవండి, పేతురు గారు రాసిన పత్రికలు రెండు చదవండి, ప్రకటన గ్రంథం చదవండి, మీరు ఏది చదవండి, సువార్తలు ఎక్కడ వ్రాయబడినా ఏ సువార్త మనకి చెప్పబడుతుందో ఆ సువార్తను గురించి రాసిన భక్తులందరూ కూడా ఆయన పాపము నుండి నరులను విడిపించడానికి వచ్చాడని చెప్తున్నారు తప్ప ఇంక వేరే ఏ కారణం చెప్పట్లేదు. ఇప్పుడు నాకు అదే కనబడింది, మీకు వేరే కారణం ఏదైనా కనబడితే ఇప్పుడు మీరు నాకు వచ్చి చూపించండి. ఏమైనా ఇంకో కారణం ఉందా యేసుప్రభు రావడానికి భూమి మీదకి? చెప్పండి, ఉందా? లేదండి. రైట్, ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, పాయింట్ ఒకటే అయినప్పుడు, ప్రాబ్లం ఒకటే అయినప్పుడు సువార్తలు ఎన్నుంటాయి? ప్రాబ్లం ఒకటే అయినప్పుడు సువార్తలు ఎన్నుంటాయి? ఒకటే ఉంటుంది సువార్త, ఒకటే. మత్తయి రాసింది అదే సువార్త, మార్కు రాసింది అదే సువార్త, లూకా రాసింది అదే సువార్త, యోహాన్ గారు రాసింది అదే సువార్త. ఇంకో గొప్ప విషయం చెప్పనా, పౌలు గారు రాసింది కూడా అదే సువార్త. అందుకే నా సువార్త ప్రకారము అంటాడు పౌలు, అన్నాడా లేదా? నా సువార్త ప్రకారం, రోమపత్రిక 2:16 రోమపత్రిక 2:16 దేవుడు నా సువార్త ప్రకారం. పౌలు గారి దోష వార్త, పేతురు గారి దోష వార్త అనుకోవాలి ఇక్కడ. మరి నా సువార్తను ఎందుకు అన్నాడు చెప్పండి? పేతురు గారిది ఒక సువార్త, పౌలు గారిది ఒక సువార్త, యోహాన్ గారిది ఇంకో సువార్త, ఆంద్రే గారిది మరో సువార్త చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? దేవుడు నా సువార్త ప్రకారము. మళ్ళీ మళ్ళీ అదుగు, నా ద్వారా అనలేదు ఇంక. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు? యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను విమర్శించు దినమందు ఇలాగు జరుగును అన్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, భక్తులు ఎవరు ప్రకటించినా, ఎవరు సువార్త ప్రకటించినా, ఏం ప్రకటించారు? యేసుక్రీస్తు మీ పాపముల నిమిత్తము మృతి పొందెను, మీ పాపముల నిమిత్తము
సమాధి చేయబడెను మీ పాపముల నిమిత్తము మృత్యుంజయుడై మూడవ దినమున తిరిగి లేచెను ఆయన ద్వారా రక్షణ పాపక్షమాపణ విమోచన మీకు కలుగుతుంది గనుక పరిశుద్ధుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ పాపాలు కడిగి వేసుకోండి ఇది సువార్త ఇది కాకుండా అంటే ఇది సువార్త అనడానికి కొరింథీ పత్రికలో కూడా ఈ విషయాన్ని చెప్తాడు ఒకసారి చూద్దాం ఆ రిఫరెన్స్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అది ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను చూడండి క్రీస్తు ఎందుకు అనంటే సువార్త ఎందుకు అనంటే మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను చూసారా ఆయనకి ఇవ్వబడిన ఉపదేశం అంటే ఎవరికి ఇవ్వబడిన ఉపదేశం పౌలు గారికి ఇవ్వబడిన ఉపదేశం పేతురు గారికి కూడా ఇదే ఉపదేశం ఇవ్వబడిందా వేరేదేమైనా ఇదే యోహాను గారికి కూడా ఇదే ఆంద్రేకి ఇదే నేడున్న సేవకులకి ఇదే నాడున్న అపోస్తలులకి ఇదే ప్రభు వచ్చి వరకు ఇదే సువార్త మారదు నమ్మువాడు ఆయన కృప ద్వారా రక్షణ పొందుట దేవుని దయాపూర్వక సంకల్పం అర్థమవుతుందా నమ్మని వానికి వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది నమ్మువాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సత్య సువార్తను ప్రకటించండి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందినవాడు పాపక్షమాపణ నుండి రక్షింపబడతాడు నమ్మని వాడు తన పాపములను బట్టి శిక్షకు వెళ్ళిపోతాడు ఇది బైబిల్ చెప్పినటువంటి ఏకైక బోధ ఏ బోధ ఏకైక బోధ కానీ విచిత్రం ఏమంటేనట అపోస్తలులు బ్రతుకున్న కాలంలో వాళ్ళు ఒకే సువార్తను ప్రకటిస్తూ తిరుగుతున్నటువంటి దినాల్లో సాతాను ఏం చేశాడంటే అమ్మో ఒక సువార్త ఉంటే కుదరదు మనకి మరి ఏం చేయాలి ఇంకో సువార్తను స్టార్ట్ చేయాలనుకున్నాడట అప్పుడప్పుడు చూడండి ఏదైనా మంచి బ్రాండ్ వచ్చిందనుకోండి నకిలీగలు తయారైపోతారు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆత్రేయపురం పోతరేకులని ఒక కొట్టు కనబడుతుంది నిజంగా ఆత్రేయపురం అయ్యాయి అత్తిలో తయారు చేసి కూడా ఆత్రేయపురం పేరెట్టేస్తారు అవునా కదా ఎందుకంటే ఆత్రేయపురం అనేది బాగా ఫేమస్ అయింది కాబట్టి ఆ పేరు మీద కొట్టేయాలి కాకినాడ ఇలా అనుకోండి నాలుగైదు కొట్లు ఉంటాయి కోటయ్ కాజా కోట ఇంతకీ ఎవరిది ఒరిజినల్ కోటయో ఇంతకీ ఈ కోటయ్ ఒరిజినల్ కాజా ఏది ఎవరో పెడతారు బోర్డు ఇది ఒరిజినల్ అది డూప్లికేట్ అంటాడు చివరికి కిన్లే వాటర్ బాటిల్ దగ్గర కూడా చిన్ని చిన్ని పేర్లు మార్చేసి చిన్న అక్షరాలు మార్చేసి అదే కలరు అదే విధంగా ఉంటుంది బాటిల్ అలాగే ఉంటుంది చూడగానే మనం ఏమనుకుంటాం ఇది కిన్లే అనుకుంటాం కిండ్లే అని అడతాడు ఒక చిన్న డి తగిలిస్తాడు లేకపోతే KINLEY కాకుండా LAY అడతాడు ఈ తీసి ఏ పెడతాడు మనం ఏమనుకుంటాం కిన్లే అంతా అదే నీలం రంగు అదే మూత అదే షేపు సేమ్ డిట్టో అనుకుంటాం మనం గమనించం మనం మనకంత గమనించే బుర్ర ఉండదు అంతెందుకు మోసం ఎలా జరుగుతుందంటే 3 రోజెస్ టీ పొడి పొట్లాలు ఉంటాయి 3 రోజెస్ పెట్లు అట్టపెట్లు సేమ్ అట్టపెట్లు ప్రింట్ చేసేసి సేమ్ మొత్తం వేసేసి అందులో నకిలీ టీ పొడి వేసి అమ్మేస్తున్నారు 3 రోజెస్ అని కంపెనీ వాడు కూడా దొరుకుతలేదట అవి కంపెనీ వాడు కూడా దొరక్క ఎక్కడైనా అలాంటివి దొరికితే మాకు చెప్పండి బాబయ్య మీకు గిఫ్ట్లు ఇస్తామని తిరుగుతున్నాడట 3 రోజెస్ ఎందుకంటే అది బోల్ డబ్బులు ఖర్చు పెట్టి ఆ హీరోయిన్ని తీసుకొచ్చి వాళ్ళు కప్పు తాగినట్టు ఉఫ్ ఉసుకున్నట్టు వీడియోలు చేసి వేసుకుంటారు కోట్లు తీసుకుంటారు వాళ్ళు మరి అంతే కదా వాహ్ తాజ్ అంటాడు వచ్చి తబల వాయించుకుని మరి అంత కోట్లు ఖర్చు పెట్టినప్పుడు వీడొచ్చి నకిలీ దమ్మేస్తున్నాడు అనుకోండి మరి ఆ డబ్బులన్నీ పోయినట్టేగా మరి వాడికి లాసేగా అలాగ ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అని
నకిలీలు జరుగుతున్నాయి ఇప్పుడు సమాజంలో. ఒకటి కాదు రెండు కాదు వందల నకిలీలు. టీ టైం అని ఎవడో పెట్టాడు, ఆ జ్యూసీడు టీ ట్రీ అని ఒకడు, టీ పాట్ అని ఒకడు, టీ టీ మీటింగ్ అని ఒకడు, టీ గ్లాస్ అని ఒకడు. ఒకటి కాదు వందల కొద్ది టీచర్ ఇంకా. లేకపోతే పైన చిన్నది ఎడతాడు అప్పారావు టీ టైం, రిజిస్ట్రేషన్ అలా చేస్తాడు. ఒకవేళ పోలీస్ ఒకవేళ ఏమైనా లీగల్గా వెళ్ళినా మాది అప్పారావు టీ టైం అండి, అది మామూలు టీ టైం అండి అంటాడు. కానీ చూడడానికి బోర్డు గీడ్డు కలర్లు గిల్లర్లు అన్నీ ఎలా ఉంటాయి, సేమ్ ఒకలాగే ఉంటాయి. ఇవన్నీ ఎవరు తెలివితే ఎట్లా అంటారు చెప్పండి. అబద్ధమునకు జనకుడు ఒకడు ఉన్నాడు గురుగురువు, ఇలాంటి వాళ్ళందరికీ గురుగురు వాడు. నకిలీలందరికీ గురువు ఒకడు ఉన్నాడట, నకిలీలందరికీ ఒకడు ఉన్నాడట, వాడే ఆది నుండి నరహంతకుడై ఉండి వాడు ఇప్పుడు సత్యమునకు లోబడినవాడు కాడు, సత్యముందు నిలిచినవాడు కాడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడతాడు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, అపవాది. వాడు ఏం చేస్తాడంటే మార్చేస్తాడు, మార్చేస్తాడు. అందుకే పౌలు గారు ఎంత బాధపడుతూ ఒక మాట అంటారు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం సరే చదవండి. అక్కడ ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రకు పని వారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాణి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు అంటాడు. అలాగే అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి ఒకసారి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. ఆ రోజుల్లో ఏం జరుగుతుందట, సువార్తను కలిపి చెరిపేస్తున్నారట. కొందరు తయారయ్యి ఆ కొందరిని సాతాను ఏర్పరచుకున్నాడట. కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము అన్నాడు. ఏమండి జాగ్రత్తగా వినాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం, అసలు ఎందుకు సాతానికి ఇవంతా ఈ పని ఏంటి, అసలు సాతాన్ ఎందుకు ఈ పని చేశాడు. అలాగే పేతురు గారు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. మరియు అబద్ధ ప్రవక్తలను కూడా పుట్టించాడట ఆ రోజుల్లోనే. పేతురుగారు బతుకున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. పేతురుగారు బతుకున్నప్పుడే అపవాది ఏం చేశాడట, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధ చేసేవాళ్ళు ఉంటారట. బోధ రెండు రకాలట, ఒకటేమో అబద్ధ బోధ, ఒకటేమో సత్య బోధ, రెండు బోధలు ఉన్నాయని చెప్తోంది బైబిల్. అబద్ధ బోధకులుందరు వీరు తమ్మును స్వరక్తమిచ్చి కొన్న ప్రభువును కూడా పక్కన పెట్టేస్తారట. ప్రభువును కూడా పక్కన పెట్టేసండి, ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనం కలిగి చేసుకొనిచ్చు నాశనకరముకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు అన్నాడు. ఏమండి తర్వాత, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును, వారు అధిక లోబులై సువార్త చెప్పక కల్పనా కథలు చెప్పుచు కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు అన్నాడు. అలా గలతీ పత్రిక మొదటి అధ్యాయము ఆరవచన క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని వదిలేసి. ఎవరిని వదిలేసిందట ఆ నాటి గలతీ సంఘం? పిలిచినవాడు ఎవరు? ఇంతకీ ఎవరండి పిలిచినవారు? ఎవరు? సర్వ సకల జనులారా నా ఎద్దుకు రండి, ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు శ్రాంతినిస్తానని పిలిచింది ఎవరు? యేసు ప్రభు వారు. ఈ గలతీ సంఘం రాయబడే సమయం, గలతీ సంఘంలోనికి ఈ సంఘానికి ఈ పత్రిక రాయబడే సమయానికి ఆ గలతీ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పౌలు గారు చెప్తున్నారు. ఎలా ఉన్నాయట, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుపోయి ఆశ్చర్యపోయాను నేను ఇది విన్నాక. అది మరొక సువార్త కాదు కానీ
క్రీస్తు సువార్తను చెరిపేయాలని మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు అన్నాడు. అంటే సువార్త ఏమైందంటే చెరిగిందట. దేనివల్ల? సువార్త వల్లే సువార్త జరిగిందట. బాగా అర్థం చేసుకోవాలి మీరు. సువార్త వల్లే ఏం జరిగిందట? సువార్తను చెరిపారట. ఇంతకీ ఏ సువార్తతో ఏ సువార్త చెరిపబడుతోందట? భిన్నమైన సువార్తతో క్రీస్తు సువార్త ఏమవుతోంది? చెరపబడుతోంది. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని సంగమా, ప్రస్తుతానికి మన భారతదేశంలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి కొన్ని దేశాలు నకిలీ కరెన్సీ, సేమ్ మనలాగే ఉండే పేపర్, సేమ్ మనలాంటి ప్రింటింగ్ నకిలీ కరెన్సీ ముద్రించి మన భారతదేశంలో చలామణి చేస్తున్నారు. అప్పుడప్పుడు చూడండి, మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు 500 రూపాయల నోట్ వస్తుంది, మిషన్లో పెడతాడు, అరుస్తుంది, తీస్తాడు బయటికి, తీసి ఏం చేస్తాడు? నీ చేతికి ఇస్తాడు. ఇస్తాడా చింపేస్తున్నాడా? చింపేస్తున్నాడటగా. ఒకటైతే చింపేస్తాడు, 100 వచ్చినాయి అనుకోండి, మూసేస్తాడు. ఎవరిని? నిన్ను. అలా ఉండండి సార్, ఒక నిమిషం పని ఉంది మీతో, ఒక నిమిషం టీ తాగుతారండి అంటాడు. టీ తాగుతారా అంటున్నాడు, ఇటు అనుకోని అనుకోకండే, కూర్చోండి సార్, 5 నిమిషాలు మిషన్ సరిగ్గా పనిచేయట్లేదు, 5 నిమిషాలు సార్ అంటాడు అని లోపలికి వెళ్ళి ఫోన్ కొడతాడు. ఎవరికి? గురుగారికి. గురుగారికి కొట్టి, ఏమండో 4 గురుగారులు వచ్చేయండి ఇక్కడికి, మీ శిష్యుడు ఒకడు ఉన్నాడని చెప్తారు. అప్పుడు వాళ్ళు వచ్చేస్తారు, టక 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 టక్మని వచ్చేస్తారు. వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోయి కర్ర ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి, ఎలా కొట్టాలో అలా కొట్టి, చెప్పరా మిషన్ ఎక్కడుందంటారు, ప్రింటింగ్ ఎక్కడ ఆరబెడుతున్నావు, మేడ మీద ఇంట్లోనా అని అడుగుతారు. అప్పుడు బాబయ్య నాకేం తెలియదు బాబయ్య, అదిగో బాబయ్య అత్తిల రామకృష్ణ గారు ఇచ్చారు బాబయ్య 50,000, ఆయన ఇచ్చారు బాబయ్య 50,000, అది పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టాను బాబయ్య అంటే, ఇప్పుడు మళ్ళీ గురువులు ఎవరి దగ్గరికి వెళ్తారు? నా దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన, బాబయ్య నాకేం తెలియదు బాబయ్య, ఉండరాజవరం వాసి గారు ఇచ్చారు బాబయ్య 50,000 అంటే, ఇప్పుడు మళ్ళీ జీప్ ఎక్కడికి వెళ్తుంది? ఈయన్ని ఇక్కడ కూర్చోబెట్టి అక్కడికి వెళ్తుంది. మొత్తం మీద మూలం ఎవరో దొరికేందాకా వాళ్ళు నిద్రపోరు, పట్టుకుంటారు. పట్టుకుని ఆ మూలం ఎవడు, ఏంటి, ఎక్కడ ప్రింట్ చేస్తున్నాడు, ఎలా పబ్లిసిటీ చేస్తున్నాడు, ఎలా పంచుతున్నాడు, ఎలా చలమని చేస్తున్నాడు, మొత్తం వెతికి ఆ మూలమైన వాడిని పట్టుకొచ్చి కూర్చోబెడతారు. అసలు వీళ్ళకి ఏంటి అంటే, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినాలి కాబట్టి ఇతర దేశాలు పన్నుతున్న కుట్రలు, అలాగే మన స్వదేశాల్లో స్వదేశంలో కూడా కొందరు డబ్బు కక్కుర్తిపడి ప్రింట్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇదే విధానం వీళ్ళ గురుగురువైన అపవాది సువార్త దగ్గర కూడా ప్రవేశపెట్టాడు. ఎలా అంటే, ఇప్పుడు ప్రజలు అసలైన సువార్త వింటే రక్షణ పొందేస్తారు. కాబట్టి వీళ్ళు రక్షణ పొందకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? భిన్నమైన సువార్త తట్టుకు తిప్పాలి. ఇప్పుడు అసలైన సువార్త దేనికోసమని మనం నేర్చేసుకున్నాం నిన్న ఈరోజును? కేవలం సువార్త అంటే పాప ప్రక్షాళన కొరకు క్రీస్తీ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించుటకు క్రీస్తీ లోకానికి వచ్చాడు. నువ్వు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువును రక్షకునిగా అంగీకరించి బాప్తిజం పొందాలి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ బిహైండ్ దట్, నో అదర్ రీజన్స్, వన్ అండ్ ఓన్లీ ఏ సింగిల్ రీజన్. ఆ సింగిల్ రీజన్ ఏంటంటే, ప్రభువా నేను పాపిలను ఒప్పుకొని వినుట వల్ల ఏం కలగాలి? విశ్వాసం కలగాలి. ఏం వినాలి ఇంతకీ? నేను క్రీస్తుని గురించిన మాట వినాలి. క్రీస్తుని గురించిన మాట విన్న తర్వాత నేను ఒప్పుకొని నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా నన్ను క్షమించు అని ప్రాధేయపడి పశ్చాత్తాపంతో నేను నీటి దగ్గరికి వెళ్ళి ఇవిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఇంకా ఆటంకం ఏంటని చెప్పేసి ఆ నీటిలో నేను ఏమవ్వాలంటే సమాధి చేయబడాలి. దీన్ని నీటి సమాధి అన్నారు. ఏమండి, చాలామందికి తెలియదు కానీ బాప్తిసం అంటే అది పెళ్లి కార్యక్రమం కాదు. ఏ కార్యక్రమం బాప్తిసం అంటే? చావు కార్యక్రమం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? బ్యాప్టిజం అనేది తెలుగు పదం కాదు. అర్థమైందా? బ్యాప్టిజో అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. బ్యాప్టిజో అనే గ్రీక్ పదం నుంచి మన వాళ్ళు తెలుగులోకి ఏమని పెడితే బాగుంటుందని చెప్పేసి బాప్తిస్మము అని తర్జుమా చేశారు. తెలుగు వాళ్ళు బ్యాప్టిజో అంటే బాగోదు అనుకున్నారు ఏమో వాళ్ళు, అందుకని ఏమని తర్జుమా చేశారు? ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది కనుక ఏమని తర్జుమా చేశారు?
బాప్తిస్మము అని తర్జుమా చేశారు. ఇంతకీ నన్ను కానీ తర్జుమా చేయమన్నారనుకోండి నేను ఏమని చేస్తాను తెలుసా, సమాధి కార్యక్రమము అని తర్జుమా చేస్తాం. మరి అంతే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నీటి సమాధి. ఏంటమ్మా చెప్పండి, బాప్తిసం అంటే ఏంటి? నీటి సమాధి. ఇంతకీ సమాధి ఎప్పుడు చేస్తారు చెప్పండి, మిమ్మల్ని సమాధి ఎప్పుడు చేస్తారు? రేపా? ఎప్పుడు? చచ్చిపోయాకనే కదా. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు. ఎప్పుడు? ఎప్పుడు? నిన్ను మోసుకెళ్ళేటప్పుడు. నిన్ను మోసుకెళ్ళేటప్పుడు ఆ పాటే కదా పాడతారు ఎక్కువ. మన పురమిది కాదిప్పుడు ఊరు బొమ్మంటుంది కాడి రమ్మంటుందని చెప్పి మోసుకుపోతారు. సరే అక్కడ పడేస్తారు. సో అప్పుడు గొయ్యి తవ్వి నిన్ను తీసుకెళ్ళి ఎందులో పెడతారు? గోతులు పెట్టి మీద ఏం వేసేస్తారు? ఒక్కొక్కడు ఒక్క గుప్పుడు వేసి తర్వాత పారతో కొట్టేస్తారు. గుప్పుడితో వెళ్ళాక ఏదో నా అమ్మవాసికి పాస్టర్ గారు మీరు గుప్పుడు వేయండి బాబు వేస్తాం. తర్వాత ఏమంటే ఇంకెవరు ఉన్నారు పెద్దోళ్ళు సంఘ పెద్దలు రండి బాబు ఒక్కొక్కడు ఒక్కొక్క గుప్పుడు వేసేయండి బాబు. ఒకడు గుప్పుడు వేసిన తర్వాత ఇంకా గుప్పుళ్ళు వేసుకుంటూ కూర్చుంటే మనకు తెల్లారితే మనల్ని ఎట్టాలి అందులోను. సో అందుకని బాబు అబ్బిగా పారతో కొట్టిన ఆయన అంటే మీరు వెళ్ళండి బాబు మేము కొట్టేస్తాం అంటాడు. టక 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 కొడేస్తాడు. కొట్టేసి కబడేసిన తర్వాత దాని మీద సిలువు కూర్చో దండ ఆడేస్తారు నీకు ఇది మట్టికి. ఆ దండ వేస్తే ఎవడకు కావాలి, వేయకపోతే ఎవడకు కావాలి, నేను అడుగుతావా చేస్తావా? తర్వాత పైకి వచ్చి దండ వేయలేదంటే నాకు అంటావా కింద నుంచి? అలాగే అనవు కదా. మీదంతా మట్టి వేసేసి ఓ దండేసి వెళ్ళిపోతారు. అది సమాధి. సో ఇదే విధానాన్ని దేవుడు కూడా ప్రవేశపెట్టాడు. ప్రభు సమాధి ఎందుకు ప్రభు అని అడిగితే ఇట్స్ మై రూల్ అన్నాడు అంతే. ఇట్స్ మై ఆర్డర్. దేనికి ప్రభు ఈ ఆర్డర్ అంటే గాడ్స్ లా, దేవుని చట్టం. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని వందల సార్లు చెప్పుంటాను నేను, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా చెప్తుంటాను ఈ విషయాన్ని. అయినా కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. మన ఇండియన్ లాలో, మన భారతీయ చట్టంలో ఒక విధానం అమల్లో ఉంది. ఆ విధానం ఏంటంటే ఎవరైనా ఒక కరువు కట్టిన నేరస్తుడికి ఉరిశిక్ష కానీ విధిస్తే, త్వరలో అతనికి ఉరి అమలు చేయాలని కోర్టు తీర్పిస్తే, అతడు ఉరికి నిర్ణయించబడిన ఖైదీగా ప్రస్తుతానికి జైల్లో ఉంటే, మరికొద్ది దినాల్లో అతన్ని ఉరి తీయబోతున్నారు అనేది నిర్ణయం అయిపోతే, ఆ సమయంలో అతనికి ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఏంటంటే రాష్ట్రపతికి అతను క్షమాభిక్ష కోసం అర్జీ పెట్టుకోవచ్చు. ఏమనంటే, అయ్యా నేను చేసింది తప్పే, నేను అలా చేసి ఉండకూడదు, కానీ క్షణికా వేషంలోనో మూర్ఖత్వంలోనో తెలియనితనంలోనో ఏదో అలా చేసేసాను, వాస్తవానికి జడ్జి గారు శిక్ష విధించినట్టుగా నేను శిక్షకు అర్హుణ్ణే, ఆ ఊరి నాకు తగినదే కాదని కూడా నేను అనట్లేదు, నేను ఊరి తీయబడవలసిన వాడనే దానికి నేను అర్హుడనే అని సిలువు మీద దొంగ అంటాడు కదా. ఈ శిక్షకు మనము తగిన వారము, ఆయన ఏ పాపము చేయలేదు అంటాడు. చూసారా? అలాగా అవును రాష్ట్రపతి గారు నేనైతే ఈ శిక్షకు అర్హుడినే, కానీ జైల్లో ఉండగా వివేచనతో విచక్షణతో యోచించినప్పుడు కన్నీటితో రాస్తున్నాను ఈ లేఖ, నేను మారుమనసు పొందానయ్యా, నేను ఎంత పాపం చేశానో నేను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాను, అవకాశం ఉంటే ఈ ఉరిశిక్షను రద్దు చేసి నాకు ప్రాణభిక్ష పెట్టండి, నీతిగా బ్రతుకుతాను, మీ పేరు నిలబెడతాను, మీరు కోరుకున్నట్టుగా ఉంటాను, ఒక్క అవకాశం ఇప్పించండి ప్లీజ్, ఒక్క ఛాన్స్ ఇప్పించండి బతకటానికి, దయచేసి నా ఈ విన్నపాన్ని మన్నించి ఈ ఊరిని రద్దు చేయండి బాబయ్య అని వేడుకుంటూ ఒక అర్జీ, ఒక విన్నపాన్ని, ఒక విన్నతి పత్రాన్ని ఎవరికి పంపిస్తాడు? రాష్ట్రపతికి పంపించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతికి నచ్చి జెన్యూన్గా అనిపించి ఇతడు రాసిన మాటలు అతని దృష్టిని ఆకర్షించి పర్లేదులే సంతకం పెడదాం, చంపేస్తే ఏమొస్తుంది మనకి, మారాను అంటున్నాడు కదా ఒక అవకాశం ఇద్దాం, మార్పు చెందాను అంటున్నాడు కదా, సరే ఈ తప్పంతటిని ఏం చేద్దాం ఇప్పుడు, కొట్టేద్దాం. అబ్బా తప్పు కొట్టేసే అధికారం కూడా ఉందా రాష్ట్రపతికి? ఉంది. ఇతని పాపాన్ని ఏం చేద్దాం? రద్దు చేసేద్దాం. పాపాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందా?
చట్టపకరంగా ఉంది మరి. మరి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది అంటే అతను తప్పును ఏం చేసినట్టండి చెప్పండి? ఏం చేసినట్టు? మన్నించేసినట్టు. అలా మన ఇండియాలో చాలామందికి చాలా సందర్భాల్లో రాష్ట్రపతులు ఆ క్షమాభిక్షలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో నిరాకరించినవి కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మన ఇండియన్ లాలో తప్పు చేసిన వాడికి క్షమాభిక్ష పెట్టేటువంటి అవకాశం ఉంది. సేమ్ డిట్టో 2000 ఏళ్ల కిందట దేవుడు ప్రారంభించిన చట్టం కూడా అదే. సేమ్ డిట్టో మన ఇండియన్ లాలో ఏ చట్టం అయితే ప్రస్తుతానికి అమల్లో ఉందో, ఏ విధంగా అయితే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టి మనకు మన మీద ఉన్నటువంటి శిక్షను రద్దు చేయగలడో, తప్పించగలడో, ఇన్ ద సేమ్ వే సర్వోన్నతుడైన దేవుడు కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అదే యేసుక్రీస్తు సంతకం పెడితే నీ పాపాన్ని రద్దు చేస్తాడు. బా ఎంత బాగుంది కదండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు సంతకం పెడితే ఏమవుతుందట? నీ పాపం నా పాపం రద్దు చేయబడద్దట. సంతకం ఎవరు పెట్టాలి ఇప్పుడు? యేసు ప్రభు పెట్టాలి. రాష్ట్రపతి ఇక్కడ, మన అధిపతి అక్కడ. అర్థమైందండి మీకు? అందరికీ అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇది ఎలా కరెక్ట్ అని అడిగితే ఇదే నా ఆన్సర్. అది ఎలా కరెక్టో ఇది అలాగే కరెక్ట్. కొంచెం బుర్ర ఉంటే మనం ఎవరికైనా సమాధానం చెప్పొచ్చు. ఒకడు అంటాడు కదా, 2000 సంవత్సరాల కిందట చచ్చిపోయిన యేసు ప్రభు ఇప్పుడున్న ఎలా క్షమించగలడు బాబు అంటాడు తెలివైన వాళ్ళగా. 1947 తర్వాత కదా మనకు స్వాతంత్రం వచ్చింది, అంతేనా? అప్పుడు రాసిన చట్టం ఇప్పుడు ఉన్నోండి రక్షిస్తుందా లేదా చెప్పండి. ఇది ఎప్పుడు రాశారు? రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టొచ్చు అన్నది ఎప్పుడు రాశారండి? 1947 తర్వాతేగా, మనం రాజ్యాంగం రాసించిన తర్వాతేగా, రాజ్యాంగ నిర్మాతలు కదా. సో అప్పుడు ఎప్పుడో రాసిన చట్టం మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకు వర్తిస్తుందా లేదా? వర్తిస్తుంది. రేపు 10 ఏళ్ల తర్వాత పుట్టబోయే వాళ్ళకు వర్తిస్తుందా వర్తించదా? వర్తిస్తుంది. మరి ఇది అర్థమైనప్పుడు 2000 ఏళ్ల క్రిందట యేసు ప్రభు ద్వారా స్థాపించబడిన చట్టం ఎప్పటికీ అమల్లోనే ఉంటుంది. ఎందుకంటే దేవుని చట్టం. ఇంత సింపుల్ సింపుల్ ఆన్సర్ దీనికి. ఓ కిందపడి గిలగల కొట్టేసుకోక్కర్లేదు. అయినా కూడా మనల్ని అడిగేవాళ్ళేం మేధావులు కాదు. అడుగోసి మొలతాడు లేనుడే వచ్చి అడుగుతుంటాడు. పెద్ద గొప్ప ప్రశ్న అడిగేసాను అనుకుంటాడు. అబ్బా తెగ మంచి ప్రశ్న అడిగేసాం, ఇంక ఏదో వీళ్ళు గిలగల కొట్టేసుకుంటారు అనుకుంటారు. ఏంటి గిలగల కొట్టేసుకుని మేము చిన్నోళ్ళం ఏంటి? వాడి వడపోసేసాం మొత్తం. ఇలాంటి వాళ్ళు వస్తారన్న సంగతి మాకు తెలీదా? మమ్మల్ని అడిగితే మేమన్నా ఒడ్డున పడి చేపపిల్లలం తిమింగలాల మింగిపడేస్తాం కదా. సో బైబిల్ బాగా నేర్చుకున్నాం అనుకోండి, బైబిల్ బాగా చదువుకున్నాం అనుకోండి, మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సమాధానము సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ ఎలా ఉండమంటాడు పేతురు గారు? సిద్ధంగా ఉండండి అంటాడు. ఆల్వేజ్ ఎవరెడీ, బ్యాటరీలో ఉండాలి, ఎవరెడీ, ఎప్పుడు సిద్ధంగా ఉండండి. రైట్ రైట్. ఇప్పుడు ఈ చట్టం ఏదైతే భూమి మీద ఒక చట్టం అమల్లో ఉందో, అలాగే దేవుడు కూడా 2000 సంవత్సరాల క్రిందట ఒక చట్టాన్ని చేశాడు. అఫ్కోర్స్ 2000 సంవత్సరాలకు ముందే చేశాడు. ప్రవక్తలు కూడా ఈ చట్టం గురించి చెప్పేశారు, ఒక చట్టం రాబోతుంది, ఒక చట్టం రాబోతుందని. ఆ చట్టమే క్రీస్తు చట్టం. మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధముల వలన దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చీవ్రాతను తుడిచేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తేసి మన అపరాధాలన్నిటినీ క్షమించేసి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. మీరు ఆలోచించండి, ఈ రాత్రి ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చాడట. అంటే ఇప్పుడు చూడండి, ఎలాగైతే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే అతని జీవితంలో కొత్త బతికే కదా ఇంకది. మరి ఏ జన్మ అంటారు ఇంక దాన్ని చెప్పండి, ఏ జన్మ అంటారండి? ఆల్రెడీ ఉరి శిక్ష పడిపోయింది, రేపు ఉరి తీసేస్తారు, ఈరోజు అర్జీ పెట్టుకుంటాడు, సమాధానం వచ్చింది అనుకోండి. ఈరోజు వచ్చింది అనుకోండి సమాధానం, రేపు ఉరి తీసేస్తారనగా ఈరోజు వచ్చింది సమాధానం, అతను ఉరి ఆపేయండి అని.
దాన్ని ఏ జన్మ అంటారు చెప్పండి ఇప్పుడు? కొత్త జన్మ. పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. ఇన్ ద సేమ్ వే మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనము సమాధి చేయబడి మరలా తిరిగి నీటిలో నుంచి తిరిగి లేపబడడాన్ని. అందుకే దేవుడు మట్టి సమాధి వద్దున అయినా చచ్చిపోతారు కాబట్టి ఏ సమాధి పెట్టు? నీటి సమాధి పెట్టు. సువార్తను అంగీకరించిన ప్రతివాడు ఏం పొందాలి? నీటి సమాధి పొందాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపడు. కాబట్టి నీటి సమాధి, దేవుడు మనందరి కొరకు ఈ నీటి సమాధిని ఏర్పాటు చేశాడు. మనం ఇప్పుడు నీటి సమాధి పొందాం. ఏమండి, ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు ఈ సువార్త వినే నీటి సమాధి పొందారా? ఎందుకు అడిగాను చెప్పను ఈ మాట? నేను చెప్తున్నాను వినండి. మొన్న ఒక ఆయన వచ్చాడు, నేనండి 15 ఏళ్ళ కిందటే బాప్తిజం పొందానండి అన్నాడు. ఏమయ్యా అన్నాను, మా చిన్నపిల్లకి జబ్బు చేసిందండి, హాస్పిటల్లో పెట్టాం, డాక్టర్లు చెప్పలేమన్నారండి, అప్పటికి 6 నెలల బిడ్డకి, ఇప్పుడు 15 ఏళ్ళు, అప్పుడు ఎంతట? 6 నెలట. అప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి అన్నారట, నువ్వు అర్జెంటుగా బాప్తిజం పొందితే మీ బిడ్డ బతుకుద్ది అన్నాడట. బాప్తిజం బిడ్డ బతకడం కోసమా, నువ్వు బతకడం కోసమా? దేనికోసం? చూసారా, సాతాను అసలైన దాన్ని తప్పించి దేన్ని తీసుకొచ్చాడు? నకిలీ దాన్ని తీసుకొచ్చాడు. నోట్లు రెండు చూడడానికి ఎలా ఉంటాయి చెప్పండి? చెప్పండి ఎలా ఉంటాయి నోట్లు రెండు? ఒకేలా ఉంటాయి, కానీ ఒకటి దొంగది, ఒకటి మంచిది. అది దాని రంగు ఎప్పుడు తెలుస్తుంది? మిషన్లో పెట్టాలి, మనకు తెలీదు. మనకు తెలియదండి, మిషన్లో పెడితే తప్ప ఇది ఒరిజినల్లా డూప్లికేటా మనకు తెలీదు. అలాగే మీ విశ్వాసము సరి అయినదో కాదో మిమ్మును మీరే పరీక్షించి చూసుకోండి. మీ దొంగ నోటో ఒరిజినల్ నోటో మీకు మీరే చూసుకోండి అన్నాడు. అప్పుడు నేను ఆయనతో అన్నాను, అయ్యా నువ్వు ఎప్పుడైనా సువార్త విన్నావా అని అడిగాను. 15 ఏళ్ళ కిందట బాప్తిస్మం పొందానంటున్నావు, ఎందుకు పొందావంటే ఏం చెప్తున్నాడు? పాప బ్రతుకుద్దనట, సాతాను అలా నేర్పించింది. పాప బ్రతకటం కోసం నువ్వు బాప్తిస్మం తీసుకుంటే పాప బ్రతుకుద్దని, అందుకు బాప్తిస్మం తీసుకుని నేను అందుకే ఈ లోకానికి వచ్చాను యేసుప్రభు చెప్పాడా? ఎంత రాంగ్ అది. చాలా తెలివిగా ఏం తప్పించేశారు? దారి తప్పించారు. చాలా తెలివిగా దారి తప్పించేశారు, చాలా తెలివిగా. మా ఏరియాలో ఒక ఆవిడని చూసా, భర్తకు ఒంట్లో బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. ఎవడో అన్నాడట, అంటే వాళ్ళ విశ్వాసానికి సంబంధించి ఎవడో ఉంటాడు కదా, బాబా స్వామీజీ ఎవడో ఉంటాడు కదా, వాడు అన్నాడట, అమ్మా నువ్వు రోడ్డు అంతా దొర్లుకుంటూ పోతే అలాగే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 3 రౌండ్లు వేస్తే మీ ఆయన బతుకుతాడు అన్నాడట. ఈవిడ నిజంగా చెప్తే నమ్మరు. ఇదిగో ఇలా చేతులు ఇలా పొడవుగా చాపుకుని రోడ్డు మీద పడుకుని కంకర రోడ్డు మీద దొల్లుకుంటూ వెళ్ళిందండి. అలాగా గుచ్చిపోరాళ్ళు, గుచ్చిపోతాయా? అయినా మొగుడు మీద ప్రేమ, కానీ మూఢప్రేమ అది, మూఢప్రేమ, మూర్ఖత్వపు ప్రేమ. నువ్వు నీ ఒళ్ళు చీల్చుకుని ఆ రాళ్ళ మీద దొల్లితే హాస్పిటల్లో మీ ఆయన బతుకుతాడా? బతకడు. అది ఎవడో చెప్పాడు పిచ్చిమాట, అది నమ్మేశావు. ఇది ఎంత మూర్ఖత్వంగా మనకు అనిపిస్తుందో, మీరు చేసేది కూడా అదే. ఏది, 15 ఏళ్ల కిందట మా పాప బతుకుద్దని బాప్తిస్మం తీసుకున్నాను అన్నాడు, చూశారు? సేమ్ డిట్టో. చెల్లుదా అది? దేవుని ఎదుట చెల్లుబాటు అవుతుంది ఆ విశ్వాసం? ఆ సువార్త నిజమైన సువార్త, భిన్నమైన సువార్త అది చెప్పండి. మీరు చెప్పాలి, తెలివైన వాళ్ళు అయితే మీరు చెప్పండి. 2 ఏళ్ళు 8 అది, 2 ఏళ్ళు 4 అది, 4 అది, 8 అది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, 15 ఏళ్ల కిందట మా పాప బతుకుద్దని బాప్తిజం తీసుకున్నాను అనేది ఏదైతే ఉందో, దట్ ఈజ్ నాట్ గాస్పెల్, దట్ ఈజ్ గ్యాస్పెల్. అది సువార్త కాదది, భిన్నమైన సువార్త. ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ఉంటుంది ఆ బ్యాచ్లో, కొంతమంది తగులుతారు, ఖచ్చితంగా తగులుతారు. చెప్పనా బ్యాచ్? రేపు పెళ్ళట, ఈరోజు ఏటట, అంటే రేపు పెళ్ళికి ఇవాళ సమాధా? రేపు పెళ్ళట, ఈరోజు ఏంటట, ఇతనికి బాప్తిస్మమట. అసలు పెళ్ళికి బాప్తిసానికి సంబంధం ఏమైనా ఉందా? ఉందా?
అస్సలు ఉండదు. నిజంగా మీరు చెప్తే నమ్మరండి, మొన్న పెళ్లి జరిగింది, నా కర్మగాలి అక్కడ బోధకుని నేనే. పిలిచారు మరి, సరే ఇళ్ళ వెళ్తే అమ్మాయి అంటది కదా, నేను ఎప్పుడు చర్చికి వెళ్ళండి నాకు సంబంధం లేదంటుంది. ఈడు కూడా పెట్టంటే ఈడికి పెద్ద అసలు అలా ఇంట్రెస్ట్ ఏమి లేదట. ఇంతకు మరి మీరిద్దరు ఈ వివాహంలో ఎందుకు కూర్చుని మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు ఇక్కడ అంటే అంటారు కదా వాళ్ళు. మా అమ్మ నాన్న బిలీవర్స్, వాళ్ళ పట్టు మీద వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఆహా, ఇంతకీ ఏంటి కథ అంటే వీళ్ళిద్దరిని ఆ ముందు రోజే తీసుకెళ్ళి బాప్తిస్ ఇచ్చి మరీ తీసుకొచ్చారట. ఇంతకీ ఏం చేశారు మిమ్మల్ని అంటే, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లారండి, నీటిలో మునగమన్నారు, మూడు సార్లు మునిగామంటున్నాడు. మూడు సార్లు మునిగావా? మరి ఈ అమ్మాయిని కూడా ముంచారా? ఏమిటి మూడు సార్లు మునగమన్నారని మునిగేశాం. ఇంతగా మునగడంలో ఆంతర్యం ఏంటో మాకు తెలియదండి. పెళ్ళి కదా మునగాలన్నారు, మునిగాం. పెళ్ళి కదండి మునగాలన్నారట, మునిగారట, వచ్చారట, ఇక్కడ కూర్చున్నారట మమ్మల్ని అమ్మ నాకి. ఇప్పుడు ఇలా మేము ఏం చెప్పాలి వాక్యం? మీరు చెప్పండి ఏం చెప్పాలి? చెల్లిబాటు అవుద్ది అది, అది పెళ్ళికి. ఇప్పుడు ఆ పెళ్ళి గొడవ లేదనుకోండి, వీడు మునుగుతాడేటి? ఆ పెళ్ళి గొడవ లేదనుకుందామండి కాసేపు, వీడు మునుగుతాడా? మునగడు. ఆవిడ మునుగుద్దా? ఆవిడే మునుగదు. అంటే వాళ్ళిద్దరికి సమాధి అవుద్దా? అవ్వదు. అది సమాధేనా? కాదు. ఇప్పుడు మిమ్మల్ని సరదాగా చిన్న క్వశ్చన్ అడగనా, పెళ్లి బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మంచోళ్ళు అయితే ఎత్తాలండి, దేవుడు క్షమిస్తాడు. పైనుంచి ఆయన చూస్తున్నాడు కదా, మంచోళ్ళు అయితే చెప్పాడు, నిజం చెప్పాడు. ఒప్పేసుకోండి, తప్పలేదు. అది బాప్తీసం కాదు, మీరు మళ్ళీ తీసుకోవాలి, తప్పదు. అది చెల్లదు. మీ దగ్గర ఉన్న దొంగ నోటు, ఆ దొంగ నోటు ఆల్రెడీ జేబులో పెట్టుకుని చాలా రోజులు తిరుగుతున్నాను బాబు అని వాళ్ళు చేస్తారు. ఆ దొంగ నోటు జేబులో పెట్టుకుని చాలా రోజులు తిరుగుతున్నాను అన్న వాళ్ళు చేస్తాలి. మాకు మారు మనసు లేదండి, పశ్చాత్తాపలది ఏమి లేదు. అయినా నాకు పెళ్ళికి ముంచేస్తే పెళ్ళి కాబట్టి మునిగానండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే, అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ, మీరు మంచోళ్ళు అయితే చేతులు ఎత్తండి అయ్యా. ఆకాశం నుండి ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. అబద్ధాలు చెప్పొద్దు. ఎనీబడి హియర్? చూపించండి, చేయి చూపించడానికి ఏమి, మిమ్మల్ని చంపేస్తాం, పూడిచేస్తామా? మళ్ళీ తీసుకోవాలి, మీరు చల్లదని చెప్తున్నాను కదా. అది కాదు, ఎవడో వీడియో తీయడానికి వచ్చేసాడు ఇప్పుడే. ఉన్నారా లేరా మీరు చెప్పండి, ఉన్నారండి ఎవరైనా? ఉన్నారు అంటే ఉన్నారని గట్టిగా చెప్పండి, ఎత్తొద్దులే చెయ్యి. ఉన్నారా? సంతోషం. ఏమయ్యా మీరు ఉన్నారా? మీరేనా? సరే, మొత్తం మీద మనకేం తేలింది? మీ చెయ్యెత్తద్దులే, మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టం లేదు. కానీ రేపు పొద్దున్న మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పెళ్ళికి ముంచేశారు నన్ను, అది భిన్నమైన సువార్త, అది సత్య సువార్త కాదు, నాకు మారు మనస్సు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ, ఒప్పుకోలు ఏమీ లేవు, దయచేసి నాకు ఒరిజినల్ బాప్తీసం ఇప్పించండి అని అడగండి. అది డూప్లికేట్, చల్లదది. బాప్తీస్మాలు ఎన్ని బైబిల్ ప్రకారం? ఒకటే. అప్పుడు మీరు అనొచ్చు, మరి రెండు అవుతున్నాయి కదండి, అది ఇది అంటే అది చల్లదని చెప్పేశానుగా, అది రెండు అవ్వు, ఎన్ని అవుతాయి ఇప్పుడు? ఒకటే అవుతుంది, రెండు అవ్వు. అర్థమైందా? ఎన్ని అవుతాయి? ఒకటే. ఇదివరకు కూడా చెప్పాను నేను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు ఒక చిన్న పాప, ఐదేళ్ల పాప ఉంటుంది కదా, ఐదేళ్ల పాపని ఆరేళ్ల బాబుని నిలబెట్టి, అరే నీకు ఫైవ్ స్టారు, నీకు డైరీ మిల్క్ ఇస్తాను, ఈ పిల్ల మెళ్ళలో తాలి కట్టరా అని అనుకో. తాలి అంటే ఏంటో అంకుల్ అంటాడు. ఏం లేదురా, మెళ్ళలో మూడు ముళ్ళు వేసే అంటాం. మూడు ముళ్ళేనా అంకుల్ అంటాడు, వేసేయి. అయితే నేను ఏం చేసుకుంటాను అంకుల్, నాకు డైరీ మిల్క్ ఇవ్వండి అంటది. అప్పుడు ఆడికో ఫైవ్ స్టార్, ఈ పాపకు డైరీ మిల్క్ ఇచ్చి మూడు ముళ్ళు ఏం చేసాం? ఇంతకీ వీళ్ళు పెళ్లి చేసుకున్నట్ట అది, మరి దేనికోసం అది? డైరీ మిల్క్ పెళ్ళి, అది ఫైవ్ స్టార్ పెళ్ళి, అంతే కదా. అలా వయసు ఎంత? ఆరు ఒకరికి, ఐదు ఒకరికి. సో దాన్ని ఇప్పుడు రేపు పొద్దున్న మనం వచ్చి, వీళ్ళకి పెళ్ళి ఎప్పుడో అయిపోయిందండి అంటే ఒప్పుకుంటారు వాళ్ళు, పెద్ద పెరిగి పెద్దయ్యాక మాకు పెళ్ళి అయిపోయింది నిజమే, ఈడే నా మొగుడు, నా మొగుడు నాకే సొంతం, శ్రీమతి నా బహుమతి అంటదా? అంటారా? అంటారు కదా. మరి ఏమంటారు? ఓ ఆడత ఆరేళ్ల వయసులో నాకు ఫైవ్ స్టార్ ఇచ్చి ఈ పిల్ల మేడలో తాలి కట్టిస్తావా, ఐదేళ్ల వయసులో నాకు చాక్లెట్ ఇచ్చి ఇడితో తాలి కట్టిస్తావా, అది పెళ్ళి అంటావా, నీకు అసలు బుద్ధుందిరా అని అడుగుతారు. మరి ఈరోజు కూడా మిమ్మల్ని అలాగే అడగాలి నేను. పెళ్ళికెళ్ళి మునిగేసి వచ్చేసావా? ఆ పెళ్లి టైంలో అసలు ఏడుపు ఉంటుందా? పశ్చాత్తాపం ఉంటుందా? కన్నీరు ఉంటుందా? జీవితంలో హృదయంలో పగలడం అనేది ఉంటుందా? విరిగి నలిగిన హృదయం ఉంటుందా?
ఉండదు, ఏమి ఉండదు. కానీ బాప్తిస్మలు ఇవన్నీ ఉండాలి. విరిగి నలిగిన హృదయమును నీవు లక్ష్యము చేయుచున్నావు, అలక్ష్యము చేయవు. నీవు దాన్ని లక్ష్య పెడుతున్నావు. ప్రభు ఏర్పాటు చేసిన విధానం ఇది. ఏంటా విధానం అంటే, నువ్వు మారు మనస్సు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఆయన నామములో బాప్తిస్మము పొందాలి. దట్ ఈస్ ద రూల్. రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్, నో చేంజ్. అందరికీ అదే, అందరికీ అదే, ఒకే రూల్. ఆ రూల్ మనందరికీ ఉంటే మరి ఇంత చక్కగా బైబిల్లో ఇది సత్య సువార్త, అది భిన్నమైన సువార్త అని వ్రాయబడినా కూడా మనం ఏం చేస్తానని చెప్పండి, ఇచ్చేస్తున్నాం. తప్ప కదా. నేను ఎవరండి ఎవరికెళ్ళగా, నా దగ్గర రారు కూడా తెలిసి తెలిసి. డప్పు మోగిపోద్దని రారు. ఆ మధ్య ఎవరో నన్ను పిలిచి, సార్ ఇక్కడ మాట్లాడుకుంటామంటే మాట్లాడుకున్నాను నన్ను చచ్చికొచ్చి కూర్చుని, నన్ను అక్కడ ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టుకుని తోకాల గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. తోకాలంటే ఏమనుకుంటున్నారు? అలా కాదండి. ఇగో ఆడ ఎవడో ఉన్నాడు మధ్యలో బోకరట, ఇగో మీ మాట కాదు ఏమాట కాదు ఒక యాభై వేసుకోండి అంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, మీరు మనుషులా గేదెలా అని అడిగాను. మీరు మనుషులా గేదెలా, సంతలో గేదెలు ఏమైనా బేరాలకు వచ్చారా, దరిద్ర కొట్టేళ్ళారా, మళ్ళీ పొండ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కనబడ్డారు కాళ్ళు కూడా అతను, గెట్ అవుట్ అన్నాను. గెట్ అవుట్. ఇద్దరికి పెళ్లి చేయడానికి మీకు బేరాలా, అంటే బంధం కలపడానికి వచ్చారా, వ్యాపారం చేయడానికి వచ్చారా? మీరు ఇంకో నాలుగు పెంచితే అడు పనికి మాలో ఏడ్చున్నా పర్లేదు నీకు. తూకం ఒక 50 పెంచితే ఏడ్చున్నా ఇచ్చేస్తామేమో, అంతేనా? మరి ఓ 100,000 రూపాయలు పెంచితే ఇంకెలాంటిదైనా పర్లేదేమో. ఇలాంటి దౌర్భాగ్యపు విధానాలు తీసుకొచ్చారు మనోళ్ళు కూడా. మొత్తం మారిపోతుంది చూసి ఉండే కొలది క్రైస్తవ్యాన్ని కూడా ఎటో తీసుకెళ్ళిపోతున్నారు మనోళ్ళు. మొన్న మనోడే ఎవడో ఒకడు ముహూర్తం పెట్టించి మరి పాపకు ఆపరేషన్ చేయించాడట. గట్టుడు, విశ్వాసి, మంచి విశ్వాసి. ఏం పెట్టించి? ముహూర్తం పెట్టించి పాపకు ఆపరేషన్ చేయించాడట. ఇంతకీ ఎవరు పెట్టారు? పాస్టర్ గారు పెట్టారా బైబిల్ చూసి? ఏంటి ఎవరు పెట్టారు ముహూర్తం నీకు? ఎవరో పెట్టారట. ఇంకెలాంటి వాళ్ళు బాప్తిస్మాలు ఏం తీసుకుంటారండి? ఎప్పుడో బాప్తిస్మానికి గండి కొట్టాడు. సమాధి, నీటి సమాధి జరగాలి. అది ఎందుకు అంటే ప్రభు ఒక చట్టాన్ని రూపొందించారు. అది ప్రభు చట్టం, మనం మార్చకూడదు దాన్ని. నువ్వెవడు నేనెవడు మార్చడానికి? ప్రభు చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేయాలి? అంగీకరించాలి. నేను బోధించినా అదే బోధించాలి, ఈయన బోధించినా అదే బోధించాలి, ఈయన బోధించినా అదే బోధించాలి, ఇక్కడున్న ఏ సేవకుడు బోధించినా ఈ బోధే బోధించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి మీకు నచ్చిన సువార్తలు ప్రకటించేసుకోండి అని ఉందా బైబిల్లో? మరి ఏముంది? ఈ సువార్త. ఏ సువార్త? దేవుని నీతి సువార్త, దేవుని సత్య సువార్త. ఓ పాపి మారు మనస్సు పొందు. అంతటా అందరూ మారు మనస్సు పొందవలన ఆయన మనుష్యులకు ఆజ్ఞాపించున్నాడు. ఏ ఒక్కడు నశింపవలనని చెంపక. ఏ ఒక్కడు మీలో ఏ ఒక్కడు నాశనమైపోవడానికి ఇష్టం లేదు. అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన బ్రతుకులు మనవి. యేసు ప్రభు మత మార్పిడి చేయడానికి రాలా. నువ్వు యేసు ప్రభువు నమ్మితే మతం మారినట్టు కాదు, యేసు ప్రభువు నమ్మితే సంప్రదాయం మారినట్టు కాదు, వస్త్రధారణ మారినట్టు కాదు, వేషధారణ మారినట్టు కాదు, ఆహార విధానం మారినట్టు కాదు, భాష మారదు, ఏమీ మారదు. గట్టిగా మాట్లాడితే నీ పేరు కూడా మార్చుకోక్కర్లేదు చెప్తున్నాను. మరి ఏం మార్చుకోమన్నాడు? తీరు మార్చుకో అంతే, పేరు కాదు. పేర్లు మార్చుకోమని చెప్పలేదు బైబిల్లో. మరి ఏం చెప్పాడు? తీర్లు మార్చుకోండి. మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం చెందండి అన్నాడు. రూపాంతరం చెందండి. అదే దేహం కానీ నూతనమైన మనస్సు రావాలి. అదే దేహం నూతనమైన వ్యక్తిత్వం రావాలి. అదే దేహం నూతనమైన ఆలోచన విధానం రావాలి. ప్రభువుకు నిన్ను నువ్వు సజీవయాగంగా అప్పగించుకోవాలి. ప్రభువుకు నిన్ను నువ్వు సజీవయాగంగా సమర్పించుకోవాలి. నేను ప్రభువు వాడను, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్త వాయను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు మహానుభావుడు. ఇక మీదట జీవించువాడను నేను కాను, నా ఎందు జీవించువాడు నా కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన క్రీస్తు. ఇంత చక్కటి విశ్లేషణ, ఇంత చక్కటి విషయాలు బైబిల్లో ఉంటే ఈరోజు చూడండి సువార్త ఎలా మారిపోతుందో.
మీరు ఎప్పుడైనా సువార్త చెప్పడానికి ఎవరి దగ్గరికైనా వెళ్తే ఏమని చెప్తారు చెప్పండి. కొంతమంది అంటారు ఏదో విధంగా లాక్ రావాలి కదండి, అంటే నేనేమంటానంటే ఏదోటి నోటు మారాలి కదండి, ఏదోటి నోటే కదండి, ఏంటండి ఏదోటి నోటే కదండి, ఆ నోట్ అయితే ఈ నోట్ అయితే నోట్ నోటే కదా మార్చేద్దామండి అంటే మరి చట్టం ఒప్పుకుంటుందా? దొంగనోడు పట్టుకెళ్తే చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి దేవుని చట్టం ఎలా ఒప్పుకుంటుందమ్మా? అసలు సువార్తకి గండి కొడతానంటున్నావు నువ్వు, సువార్తకి గండి కొడతానంటున్నావు. మీ పిల్లకి ఆరోగ్యం బాగుపోవడానికి నువ్వు బాప్తిజం పొందడానికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నా నేను. అంటే ఒకవేళ నువ్వు బాప్తిజం పొందాక అమ్మాయి అమ్మాయి చచ్చిపోయింది అనుకుందాం, అంటే ఇన్ కేస్ అలా జరిగింది అనుకుందాం, ఆ వ్యాధితో ఆ పిల్ల 6 నెలల పిల్ల చచ్చిపోయింది అనుకుందాం నువ్వు బాప్తిజం పొందాక, అప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇంక బాప్తిజంతో పని లేదన్నట్టేగా, అంతేనా కదా? అంటే నీ విశ్వాసం ఎక్కడుంది? దేవుని మీద ఉందా? ఆ పిల్ల మీద ఉందా? దేని బేస్ చేసుకుంది? వాక్యాన్ని బేస్ చేసుకుందా నీ విశ్వాసం? ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని బేస్ చేసుకుందా? మరి దేని బేస్ చేసుకుండాలి నీ విశ్వాసం? వినుట వలన విశ్వాసము కలగాలి, వినుట క్రీస్తును గూర్చిన మాట. బండ మీద కట్టబడాలి. ఏ బండ? క్రీస్తనే బండ. పునాది ఎక్కడ వేయాలట? నా మాటలు విని. చదవండి వచనం. ఎవడైనను నా మాటలు విని, నా మాటలు విని వాటి మీద తన పునాది వేసుకొనిన ఎడల వాడు పునాది మీద కట్టబడిన వాడు అంటున్నాడు ప్రభువు. చూడండి మత్తయి సువార్త 7:24 నుంచి చదువుతాం. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని అనగా వాక్యము విని వారు మనసు పొందాలి. అర్థమైందా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది, కానీ దాని పునాది బండ మీద అనగా దేవుని మీద వాక్యం మీద వేయబడింది గనుక ఆ విశ్వాసి పడిపోడు. కానీ లోక సంబంధమైన అబద్ధపు భిన్నమైన సువార్త అనే పునాది మీద నీ ఆత్మీయ జీవితం కట్టబడితే నువ్వు పడిపోతావు. అందుకే చూడండి, మరియు ఈ మాటలు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టాడు. ఇప్పుడు మన 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 సువార్తికుల ఉద్దేశం ఎలా మారిపోయిందంటే, కొంతమంది అందరిది కాదు, ఏదో విధంగా ఇల్లు కట్టేద్దాం అని అంటున్నారు. ఏ విధం చేత అయినా కొందరు రక్షించమన్నాడు కదా అని దాని అర్థం ఎలా మార్చేశారు? ఏదో విధంగా లాక్కొచ్చేయాలండి, ఏదో విధంగా ఇల్లు కట్టేద్దామండి. ఏదో విధంగా ఇల్లు కట్టేద్దామండి? ఇప్పుడు బండ మీద కడతావు, ఇసుక మీద కడతావా? ఎక్కడ దిక్కున కట్టేద్దామండి బాబు? ఒకవేళ ఇసుక మీద కట్టేశావు అనుకోండి, వాట్ నెక్స్ట్? వాన వచ్చినప్పుడు అది ఆగుతుందా? వాన వచ్చేదాకా బాగానే ఉంటుంది, వర్షం వచ్చేదాకా బాగానే ఉంటుంది, తుఫాన్ వచ్చేదాకా బాగానే ఉంటుంది, కానీ వచ్చినప్పుడు అది నిలబడదు. అందుకే దేవుడు అన్నాడు, నిజం మీద కట్టండి, అబద్ధం మీద ఎవరిని కట్టకండి. దాని పాటు గొప్పది, అది కూలిపోద్దు ఉండదు అలా కట్టొద్దు. ఒకసారి ఇదే వాదన నాకు ఒక ఆయనకి జరిగింది. ఆయన ఏమన్నాడంటే, ఒక ఇంటికి వెళ్ళి, అమ్మా అప్పులతో బాధపడుతున్నారు కదా మీరు, నా మాట వినండి, యేసు ప్రభువుని నమ్ముకోండి మీ అప్పులన్నీ తీరిపోతాయి అన్నాడట. చాలా ట్రై చేసామండి, అన్నీ రెండు మూడు చూసి వచ్చాం, తీరలేదండి అప్పులు అన్నారట. అటు వెళ్ళారట, ఇటు వెళ్ళారట, ఇంకో చోటకి వెళ్ళారట, అంటే వేరే విశ్వాసాల్లోకి. తీరలేదండి, మీ ఏసయ్యని నమ్ముకుంటే అప్పులు తీరతాయండి అన్నారట. అప్పుడు ఇతగాడన్నాడట, నిజమేనమ్మా, మా ఏసయ్యని నమ్ముకో, నీ అప్పులు తీరతాయి అన్నాడట. అప్పుడు వీళ్ళకి విశ్వాసం కలిగింది. ఏమని కలిగింది చెప్పండి? విశ్వాసం ఏసయ్యను నమ్ముకుంటే పాపం పోద్దని విశ్వాసం కలిగిందా? ఏసయ్యను నమ్ముకుంటే అప్పులు తీరతాయని విశ్వాసం కలిగిందా? అంటే ఇప్పుడు ఇసుక మీద కట్టారా, ఇల్లు బండమే కట్టారా? అది కథ అక్కడ ఆగాలి. అందుకే నా పోరాటం అదే. అరే నాయనా, మీకు పుణ్యం ఉంటుంది, సువార్తను మార్చేయకండి అంటాను. అందుకే ఇదివరకైతే ఇంకోలా చెప్పేవాడిని మసాలా జోడించి, ఇప్పుడు చేతులు జోడించి మరీ చెప్తున్నాను. మసాలాలు మానేశాను, మా దగ్గర లేవు ఇంకా, ఆ కొట్టు తీసాం. ఇప్పుడు ఓన్లీ చేతులు జోడించి చెప్తున్నా, దయచేసి మీకు నీ చేతులు ఎత్తి నమస్కరిస్తా. ఇంకా కాదు కూడదు, మీరు మారతానంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను నాయన, మీ కాళ్ళు పట్టుకుంటా. దయచేసి సువార్తను మార్చకండి, ఇసుక మీద ఇల్లు కట్టకండి. ఇసుక మీద ఇల్లు కడితే వాన వచ్చినప్పుడు నిలబడదు, వర్షం వచ్చినప్పుడు
నిలబడదు. ఒక విశ్వాసం ఎలా ఉండాలి చెప్పనా? యోబుగారిలాగా ఉండాలి. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నా. ఆయన భార్యలాగా ఉండకూడదు. అమ్మో, ఆయన దూషించి చచ్చిపోంటది మా తల్లి. ఎవరిని దూషించాలట? దేవుణ్ణి దూషించి మరణముఖము ఇసుక మీద కట్టి నిల్లది. కానీ ఇది బండ మీద కట్టి నిల్లు. వాన, వరద, తుఫాన, అమ్మో భయంకరమైన భూకంపం అండి. యోబు గారి జీవితంలో వచ్చింది భూకంపం. అది అలాంటి భూకంపం వచ్చినప్పుడు ఏమంటాడో తెలుసా? యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన వలన మనము మేలు మాత్రమే అనుభవించదుమా, కీడు అనుభవింప తగదా. నిజమైన విశ్వాసం ఎంత కట్టిస్తూ ఉంటాడు. ప్రాణం పోయినా, ప్రభు కోసం చచ్చిపోయినా చచ్చిపోతాడేమో కానీ ప్రభువుని విడువడు, విశ్వాసాన్ని విడువడు. నిత్య జీవం వరకు ప్రయాణం చేస్తారు. సత్యం ప్రకటిస్తే పిల్లలు అలా వర్దిల్లుతారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు అప్పులు తీరిపోతే ప్రభువుని నమ్ముకోండి అన్నారు. సరే, ప్రభువుని నమ్మారు వీళ్ళు. దేనికోసం నమ్మారు అంటే, వీళ్ళ విశ్వాసం అంతా దేని మీద? ఈలోగా ప్రాణం పోతే అప్పు ఎవడని అడుగుతాడా? సపోజ్ మీరు ఎవరి దగ్గర 1 లక్ష రూపాయలు 10 లక్షలు తెచ్చారండి, మీరు బతుకున్నంతకాలం ఇంటి చుట్టూ తిరుగుతాడు. మహా అయితే కోర్టుకు నోటు వేస్తాడు, నోటీస్ పంపుతాడు, మీ ఇల్లు జప్తు చేస్తాడు కదా. మీరు చచ్చారనుకోండి, మీ ఆవిడేమంటది? ఈవిడ బాగా తెలివైంది అనుకోండి, మహాతల్లి, మా ఆయన అప్పు చెప్తే నాకు సంబంధం ఏంటి అంటది. భలే అడిగిందే, తిన్నది కూడా ఈవిడే, సగం పైన తింటది కదా. మరి ఆయన అప్పు చెప్తే నీది కాదా? నీ ఎవరికి తెచ్చి పెడతాడు? నీకు పెట్టడా? నీకు పెడతాడుగా. పెడితే పెట్టాడులేండి, ఇప్పుడు పోయాడుగా, ఆ పోయాడు కాబట్టి. మా ఆయన అప్పు చేస్తే నాకు సంబంధం ఏంటి అంటది. అప్పుడు ఆడు కూడా ఏమనుకుంటాడంటే, ఇంక చచ్చినోడే, ఇంకా డబ్బులు పోయినట్టే, ఇంకేం చేస్తామని నన్ను నోటు చింపేస్తాడు అంతేనా. కానీ మరి పాపం అనే అప్పు ఉండిపోయింది కదా, అది అక్కడ మరి అది ఎలాగా? నువ్వు ఏ అప్పు కోసం ప్రభువును వెంబడించావు? ఇక్కడ అప్పు కోసమా? పాపం అనే అప్పు కూడా ఒకటి ఉందన్న విషయం గుర్తుందా నీకు? గుర్తుందా లేదా? పాపం కూడా మన బ్రతుకులో అప్పే. ఈ అప్పు మనం తీర్చలేం గనక విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టి ఆ అప్పు తీర్చాడు మన ప్రభు. నీ అప్పు నా అప్పు తన ప్రాణం పెట్టి తీర్చాడు. అమూల్యమైన రక్తం, వెలకట్టలేని రక్తం, విమోచన క్రయధనం అన్నాడు దాన్ని. ఇంత స్పష్టంగా బైబిల్లో ఉంటే అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగమా? అయితే రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు అలా పిలిచాడు? ఎక్కడైనా అలా పిలిచాడా? మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అన్నాడా? ఏమండి, ఏమన్నాడు చెప్పండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొండి సువార్తను నమ్మండి అన్నాడా మన ప్రభు ఎక్కడైనా? ఇదిగో యోహాను, అప్పులు బాధలు ఉన్న వాళ్ళందరినీ వేసుకొచ్చేవయ్యా. ఇదిగో పేతురు, నువ్వు అలాగెళ్ళి రోగాలున్న వాళ్ళందరినీ వేసుకొచ్చేవయ్యా అన్నాడా? రోగుల్ని స్వస్థపరిచాడు కనికరంతో, జాలితో. కానీ సువార్త అది కాదు, అది జాలి, దయ. ఇప్పుడు మనం కూడా రోడ్డు మీద ఆహారం లేనోడు ఎవరు ఉంటే అన్నం పెడతామండి. అది ఏ దేని బట్టి పెడతాం? క్రీస్తు ప్రేమను బట్టి పెడతాం. అది 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 సువార్త అది కాదు, అది క్రీస్తు ప్రేమ అంతే. మనలో జాలి దయా ఉంది, పెడతాం. ఆడు ఎవడైనా పెడతాం. ఏమండి, రోడ్డు మీద ఎవడు పడిపోతాడు, తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. దేన్ని బట్టి? క్రైస్తవుడిని కాబట్టి. నాకు క్రీస్తు నాలో ఆ ప్రేమను నింపాడు కాబట్టి. అది సువార్త కాదు, నా బ్రతుకు సాక్ష్యం అది. నేను క్రీస్తు నమ్ముకున్నాను కాబట్టి నేను నీతిగా బ్రతుకుతాను, క్రీస్తు నమ్ముకున్నాను కాబట్టి యథార్థంగా ఉంటాను, క్రీస్తు నమ్ముకున్నాను కాబట్టి సత్కార్యాలు చేస్తాను. కానీ సువార్త అది కాదు. సువార్త ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అది సువార్త. అంటే బండ మీద కట్టే ఇల్లేంటి, ఇసుక మీద కట్టే ఇంటి ఇల్లేంటి, ఇది మనకు తెలియాలి ఈ రాత్రి. యావత్ క్రైస్తవ సమాజానికి చాలా అవసరమైన సందేశం ఇది. అందుకే ప్రభు నా ద్వారా మాట్లాడిస్తున్నాడని నమ్ముతున్నాను నేను, పరిశుద్ధాత్మ సహాయంతో. ఈరోజు ఆత్మ గద్దింపు మనం గుర్తించాలి, ఆత్మ వివేచన మనం గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు నాతో, మీతో, మనందరితో సూటుగా ఏది మాట్లాడుతున్నాడో అది మనం క్యాచ్ చేయగలగాలి. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రాత్రి బండ మీద కట్టి నిల్లేది, ఇసుక మీద కట్టి నిల్లేది అని అంటే, నా మాటలు విని, చదవండి, వాటి చొప్పున చేయువాడు. ప్రతివాడు బండ మీద కట్టుకుంటున్నాడు ఇంటి. అంటే సత్య సువార్త విన్నోడు బండ మీద. ఇప్పుడు నా జీవితంలో ఏం జరిగినా నేను ప్రభువును వదలను, నా ఆస్తి పోయినా నేను ప్రభువును వదలను,
నా ఆరోగ్యం పోయినా నేను ప్రభువుని దూషించను, నాకు ఉన్నవన్నీ పోయి నేను నాశనమైపోయే స్థితి వచ్చినా నేను ప్రభువుని దూషించను. ఒకవేళ ఏదైనా ఒక రోజు జరగరానిది జరిగి నన్ను అలా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కత్తి నా పేక మీద పెట్టి కాసేపట్లో నిన్ను నరికేయబోతున్నావు, నీకు నీ ప్రభువు కావాలా ప్రాణం కావాలా అంటే నేను అంటాను నాకు నా ప్రభువే కావాలి ప్రాణం వద్దు నరికేసుకోండి అంటాను. సో ఇలాంటి విశ్వాసం నాకు ఎలా వచ్చిందంటే నేను బండ మీద కట్టబడిన వాడను కనుక నా బాప్తిస్మం బండ మీద కట్టబడిన బాప్తిస్మం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడంటాడు రోమపత్రికలో ప్రభు పౌలు గారు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఆ విశ్వాసం నుంచి మనకు అవి బయటికి తీసుకురాగలవా అంటే నో 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 నో. వై ఇక్కడ చెప్పబడినవన్నీ తుఫాన్తో సంబంధించినవి. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినవే వాన, వరద, తుఫాను, భూకంపం వగైరా వగైరా వగైరా, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, శోధనలు, వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖాలు ఎన్నైనా రానివ్వండి. నేను ఎవరి వాడను? క్రీస్తు వాడను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను. నేను ఆయన వాడను. నేను శోధింపబడిన మీదట సువర్ణంగా మారుతాను, విశ్వాసంతో ఉంటాను, నిరీక్షణతో ఉంటాను. నా ప్రభువును మాత్రం దూషించను. నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకున్నా లేకపోయినా నేను ఎవరి వాడను? ప్రభువు వాడను. నేను దేనికోసం ఎదురు చూస్తున్నానంటే భూ సంబంధమైన వాటి కోసం కాదు. ఇక్కడ ఇస్తే ఇస్తాడు, లేదంటే లేదు. ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తాడు, లేదంటే లేదు. నాకు ఆయన చేస్తే చేస్తాడు, చేయకపోతే లేదు. నన్ను రక్షించినా పర్లేదట, రక్షించకపోయినా పర్లేదంటారు ఎవరు? షడ్రక్ మెషక్ అభ్యర్థనగోలు ఏమన్నారు? మమ్మల్ని కాపాడిన పర్లేదు, కాపాడకపోయినా నీ మాట మేము విను, చచ్చిపోవడానికైనా రెడీ. ఎందుకంటే అక్కడికి పోతాం కదా. ఏది మాకు శాశ్వతం? మమ్మల్ని రక్షించగల దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మా విశ్వాసాన్ని మేము వదులుకోం. మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు? పర్లోకి వెళ్ళిపోతాం. కానీ మీలో చాలామంది చిన్న రోగం వస్తే చాలు, అయ్యగారు ఏంటండి ప్రార్థన ఏంటలేదండి దేవుడు అంటారు. ఇలాంటి ఇప్పుడు లేవు, నూడిల్స్ కలిపినంత ఈజీగా పని అయిపోలేకి కదా. ఈయన రావాలి, అయ్యగారు వచ్చేయాలి, ఇంటికి వచ్చేయాలి, ప్రార్థన చేసేయాలి. తడవుగా ఆయన చేసిన వెంటనే వీళ్ళకి ఏమైపోవాలి? జరిగిపోవాలి. అలాంటి పునాదులా మీది? అలాంటి విశ్వాసమా మీది? అలాంటి సువార్త విన్నారా మీరు? అది సువార్త అది కాదు సోదరులారా, భిన్నమైన సువార్త. క్రీస్తు సువార్తను చెరపగూరి ఈరోజు సమాజంలో జరుగుతున్న భిన్నమైన సువార్త. అది తప్పు సువార్త, అది సువార్త కాదది. నకిలీ నోటు, అది నకిలీ నోటు. అది భిన్నమైన నోటు, అది ఒరిజినల్ నోటు కాదు. నేను చెప్పేది అబద్ధమైతే మీ ఆత్మను మీరు ప్రశ్నించుకోండి. నేను చెప్తున్నది సత్యమా కాదా ఒకసారి బైబిల్లో మీరే ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఒకసారి రాత్రి ఎప్పుడు కూడా మనం తప్పుదారిలో ఎవరిని నడిపించకూడదు. క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి ఒకటే రూట్ ఉంటుంది, అడ్డదారులు ఉండవు. మన ఊరు రావడానికి ఉండొచ్చు అడ్డదారులు. ఈ పెనుమంటరికి ఇలాగ రావచ్చండి, అలాగ రావచ్చండి, భీమవరం నుంచి రావచ్చండి, పాలకొల్లు నుంచి రావచ్చండి, లేకపోతే ఇలాగేదో ఇరుకు సందులోంచి రావచ్చండి అని మీరు చెప్పొచ్చు. 100 దారులు ఉండొచ్చు ఇక్కడికి రావడానికి, కానీ క్రీస్తు దగ్గరికి పోవడానికి 100 దారులు లేవు. ఎన్ని దారులు ఉన్నాయి? ఒకటే దారి. ఇదే మార్గము, ఇందులోనే నడువుడే. ఒకటే దారి, 100 దారులు లేవు. ఒకటే దారి, మేలైన దారి. సత్య సువార్త ద్వారా మాత్రమే నిత్య జీవం. సత్య సువార్త ద్వారా మాత్రమే నిత్య జీవం. నువ్వు పాపిని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసుతో కూడిన బాప్తిజం పొందితేనే నిత్య జీవానికి అర్హుడివి, అర్హురాలివి. నేను అప్పుల కోసం బాప్తిజం పొందాను, తిప్పల కోసం పొందాను, రోగం దగ్గుద్దని పొందాను, పెళ్ళి అవ్వాలని పొందాను, ఉద్యోగం రావాలని పొందాను, మా ఆయన తాగుడు మానేయాలని పొందాను, మా గేదె పాలు ఇవ్వాలని పొందాను. ఇలాంటి చచ్చు కారణాలు చెప్పావు అనుకో, నువ్వు చచ్చినా నిత్య జీవానికి వెళ్ళవు. ఎందుకంటే నీలో నిరీక్షణ లేదు, నువ్వు ఒరిజినల్ నోటు కాదు, నీ దగ్గర సరైన విశ్వాసం లేదు. మిషన్లో నిన్ను పెట్టినప్పుడు కిక్మన్ అరుతుంది, తీసవతలు పడేస్తాడు అప్పుడు. అర్థమైందా? నిన్ను మిషన్లో పెట్టినప్పుడు తీసవతలు పడేస్తాడు. ఎరా నాయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెండ్లి వస్త్రం లేకంటే
అటు ఇటు తిరుగుతూ సరదాగా వచ్చాను అన్నాడట. ఎరా బాబు పెండు వస్త్రం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉందా లేదా బైబిల్లో? గెట్ అవుట్, ఈయన తీసుకెళ్ళి ఎక్కడ పడేయండి అన్నాడు. వెలుపడి చీకట్లోకి తోసేయండి అండి అన్నాడు. అలాగే దొంగనోటు పట్టుకుని రాకండే. నాకు తెలిసి ఇక్కడ కనీసం ఒక 10 దొంగనోట్లైనా ఉంటాయి, పైనే ఉండొచ్చు కానీ దొరకరు, చెప్పరు పైకి, అలాగ ఉంటారు దొంగ ముక్కల్లాగా. చెప్తే సిగ్గుసేట అన్నట్టు మనమే మనమే మనల్ని అంటున్నాడు అనుకుంటారు వీళ్ళు. ఒకళ్ళు మొగుడు పిల్లలు అనుకోండి, ఇలా సైగ చేసుకుంటారు అని. సో ఒకవేళ మీకు ఈ రాత్రి అలా అనిపిస్తే, ఇప్పటికీ ఆ మించిపోయిందేమీ లేదు, ఆ ఇసుక మీద కట్టుకుని ఇంటిని పడగొట్టేసి బండ మీద కట్టుకోండి. ఆ ఇసుక మీద కట్టుకున్న ఇల్లు వద్దు, అది మంచిది కాదు, మంచి ఇల్లు కట్టుకోండి. నాకు ఒక్కోసారి బాధ ఏమనిపిస్తుంది అంటే, క్రైస్తవులకే మళ్ళీ సువార్త చెప్పాల్సిన దుస్థితి వచ్చింది ఏంటయ్యా అనిపిస్తుంది ఒక్కోసారి. నిజం, నేను ఎన్నోసార్లు కన్నీటితో ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని సభలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. తండ్రి, మీ సువార్త మీ పిల్లలకు మళ్ళీ చెప్పాల్సిన దుస్థితి వచ్చిందా ప్రభువా? ఈ భిన్నమైన సువార్త ప్రకటింపబడిన సందర్భాలలో మళ్ళీ చెప్పాల్సిన దుస్థితి వచ్చిందా అని చాలాసార్లు బాధపడ్డాను నేను. ఎందుకంటే కొందరు జీవితాలు అలాగ అయిపోయాయి. వాళ్ళు రక్షణలోకి వచ్చిన విధానం రాజమార్గంలో రాలేదట, దొడ్డిదారులు వచ్చారట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మీ మీద నాకు ఏమైనా ద్వేషమా? మీ ముఖాలు ఎప్పుడైనా నేను చూశానా? నా ముఖం మీరు ఎప్పుడైనా చూసారా? ఒరిజినల్గా ఈరోజే కదా మీరు నేను కలవడం. ఈరోజు ప్రభు నా ద్వారా మీతో మాట్లాడుతున్నది సత్యం అని మీకు అనిపిస్తే, అవును ప్రభు ఇదే నిజం, నేను నా బండ మీద, నీ బండ మీద నేను నా ఇంటిని కట్టుకోవాలి తప్ప ఇసుక మీద నేను ఇంటిని కట్టుకోకూడదు. అది సరైన విశ్వాసం, అది ఎలా పడితే అలా క్రీస్తు నమ్మేస్తే అది అది విధానం కాదు, పద్ధతి కాదు. అది దేవుడు పద్ధతి ఏర్పాటు చేశాడు మనకి, ఆ పద్ధతి ప్రకారంగానే మనం ఎవరిని నమ్మాలి? క్రీస్తుని నమ్మాలి. కాబట్టి సత్యవాక్యమును విని మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోండి. ఇక మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటి వరకు ఒకవేళ అలాంటి జీవితాలు జరిగి ఉంటే ఈ రాత్రి ప్రభువా నన్ను కనికరించండి, నన్ను క్షమించండి, నా విశ్వాసాన్ని సరిదిద్దినందుకు స్తోత్రం తండ్రి. రెండ్రేళ్ళు 8 అనుకుంటూ బతికే నిన్నాళ్ళు, కానీ ఈరోజే తెలుసుకున్నాను 2 4 ఇక మీదట ఈ సత్యంలోనే కొనసాగుతాను, నన్ను క్షమించండి. ఒకవేళ పెళ్లి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక రేపే మీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పెళ్లికి తీసుకున్నాను బాప్తిస్మం, నన్ను క్షమించండి, ఇప్పుడు మీ సత్య సువార్త విని తీసుకుంటున్నాను, ఇదే నిజమైన బాప్తిస్మం, ఆ ముందుది అసలు బాప్తిస్మమే కాదు, కాబట్టి ఇప్పుడు తీసుకునేది రెండోది కాదు, ఇదే మొదటిది. ఎందుకంటే ఏది సత్యమో అదే మొదటిది తప్ప ఆ నకిలీది మొదటిది కాదు. సో అలా తీసుకోవచ్చా అని అడిగితే, అపోస్తలుల కార్యాలు 19 చివరిగా ముగించేస్తాను. అపోస్తలుల కార్యాలు 19:1 అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశాలలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు అసలు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతే మేము ఎప్పుడు వినలేదన్నాడట. ఈ ఇంకా గొప్ప విశ్వాసేటి ఎవడో, అసలు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతే మాకు తెలియదండి, ఆయన ఎవరండి అన్నాడట. చిత్రంగా లేదు? పౌలు గారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఆయన ఎవరండి? పరిశుద్ధాత్ముడా? ఆయన ఎవరు అనేసరికి పౌలు గారికి బల్బు పగిలిపోయింది. అయ్యి బాబు, ఈడెవడరా బాబు అనుకున్నాడు ఈయన. బాప్తిజం ఉందని అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు ఎవడంటాడు ఏంటి అనుకున్నాడు. నేను టీడీపీ కార్యకర్తనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎవరండి అని అడిగినట్టు ఉంటుంది. అవును కదా, ఏ కార్యకర్త టీడు? జెండా పడి తిరుగుతున్నాడు, నేను టీడీపీ కార్యకర్తను అంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన ఎవరు అన్నాడు అనుకోండి, మనకు బుర్ర పగిలిపోయినట్టు ఉండదు. ఇది టీడీపీ కార్యకర్త ఏంటి, చంద్రబాబు నాయుడు ఎవరో తెలియదా నీకు అంటావా? అనవా? నేను వైసీపీ కార్యకర్తనండి, జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరండి అంటే బుర్ర పాడైపోతుంది మనకి. మాది జనసేన, ఇంతకీ పవన్ కళ్యాణ్ అంటే ఎవరండి అన్నట్టు ఉందితుంది. ఏమంటున్నాడు ఇతను? అసలు ఆ పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో కూడా మాకు తెలియదు బావయ్య అన్నాడు పౌలు గారితో. అప్పుడు అయితే 3 చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందేశారు నాయన? ఏడు బాప్తిజం పొందేశారా మీరు? అవును. దేన్ని బట్టి పొందారా నాయన మీరు? ఏ బాప్తిజం మీరు పొందింది అని అడిగితే వాళ్ళు అంటున్నారట, ఏమనండి బాబు యోహాన్ గారు ఇస్తున్నారు, మేము పొందేశాం అంతే.
యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పారట. యోహాన్ ఏది ఇచ్చాడండి, మేము తీసేసుకున్నాం, అందరూ తీసుకున్నారు, మేము తీసేసుకున్నాం అన్నారట. అందరినీ సమాజ్ చేస్తున్నారు, మమ్మల్ని చేసేయండి అన్నట్టు. ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఒకనొక టైంలో. ఒక అతను పాతి రూపాయలు ఇస్తే ఆపరేషన్, పాతి రూపాయలు ఇస్తే ఆపరేషన్, పాతి రూపాయలు ఇస్తారట, చిన్నది ఏదో కట్ చేస్తారట లోపలని చెప్పి తీసిపోరట ఒకడిని. ఆడికి ఇంకా పెళ్ళో లేదు పాపం. అప్పుడెప్పుడో మా నాన్నగారి టైంలో ఆడి తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారట. ఆడికి ఇంకా పెళ్ళో లేదు, ఆడి 5 రూపాయల కోసం ఆపరేషన్ చేయించేసుకున్నాడు దరిద్రుడు తెలియక. ఏమన్నా చిన్న చిన్న సూదిస్తారట, ఇంజక్షన్ చేస్తారట, తిమ్మిరెక్కుద్దట, ఏడు చిన్న నరం కట్ చేస్తారట, అంతే 5 రూపాయలు ఇస్తారట. ఆ రోజుల్లో పాతి కంటే గొప్పట. ఈడు ఎవడో చేయించేసుకున్నాడట. ఇంకాడికి పెళ్ళి చేస్తుందా విషయం తెలిస్తే ఎవరైనా పెళ్లి చేసుకుంటుందా? ఊరు దరిద్రుడా, చేతులారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్, 5 రూపాయలు కక్కుతుపడు. ఆ 5 రూపాయలు ఏం చేశారంటే నిబ్బేసి పడుకుంటాడు. ఏం చేస్తాడు? ఆడికి నిబ్బు కావాలి, ఆ నిబ్బు కోసం పోయాడు చేయించేసుకున్నాడు ఆపరేషను. అలాగా ఒక్కొక్కళ్ళు బుర్ర పని చేయదు, బుర్ర తిరుగుడు వాళ్ళు ఉంటారు. బాప్తిజం తీసుకుంటావా బాబయ్య, తీసేసుకుంటాం పదా, ఇచ్చేస్తావా, ఇచ్చే తీసేసుకుందావు పదా అంటాడు. ఏడు తీసేసుకుంటారు నాయన, నువ్వు సరదాగా శ్మశానానికి వెళ్తావా, సమాజ్ చేస్తాను అన్నట్టు ఉంటుంది. సరదాగా వస్తాడు శ్మశానానికి, సమాజ్ చేస్తాం సరదాగా. సరదాగా అవడానికి సమాజ్ చేయించుకుంటాడా? అలాగే సరదాగా బాప్తిజమాలు తీసుకోవడాలు ఉండవు. బాప్తిజం అంటే ఒరిజినల్, యథార్థంగా హృదయంలో నుంచి రావాలి అది. ఆ హృదయంలో నుంచి రావాలి బాప్తిజం తీసుకోవాలన్న ఆలోచన. ఎవడో నిన్ను ప్రలోభ పెడితే రాకూడదు. ఎవడో నీ కుటుంబం, ఒక ఆవిడ ఎవరో కుటుంబించిన ఇస్తాను అనడానికి తీసేసుకుందట. ఎవరో దొరగారు వస్తున్నారట ఎక్కడి నుంచో, ఓ 10 మందిని చూపించాలట ఇతను. అందుకని ఇంకో మనిషికి కుటుంబిషన్ బాప్తిజం తీసుకుంటారంటే నేను వచ్చేసాడు ముందుకు ఎందుకు వెళ్ళి బాప్తిజం, కుటుంబిషన్ బాప్తిజమాలు ఇవి. వీళ్ళని గుట్టేయాలి అసలు మిషనమే పడుకోబెట్టి, అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. ఇటు కుటుంబిషన్ కోసం బాప్తిజం తీసుకుంటావు, అది సిగ్గులేదు నీ బతుక్కి. చీరెత్తారండి బాప్తిజం తీసేసుకుంటాను, 500 ఇస్తారా ఓటేహేస్తాను అన్నట్టు. ఓటేహేస్తారట ఎలాగా? ఈ మధ్యకాలంలో మనోళ్ళు కూడా ఎలా మాడుకున్నారు, ఆడ ఎంత ఇచ్చాడక్క 1000, ఈడు ఎంత ఇచ్చాడక్క 2000, అయితే ఈడికి వేసేద్దాం అక్క. మరి ఆడి దగ్గర 1000 ఎందుకు తీసుకున్నావు దొంగ? ఇప్పుడు ఈడికి వేద్దాం అనుకున్నాడు, ఆడ 1000 ఆడికి ఇచ్చే మరి అబ్బాయి లేదు, 2 తీసేసుకుని ఒకడికి వేస్తామండి. అలా ఉన్నాయి ఈరోజు బాప్తిస్మాలు. చే అది విధానం కాదు. వీళ్ళు కూడా అంతే, ఏదో తీసేసుకోవాలన్నట్టు తీసేసుకున్నారట అప్పుడు అంటాడు కదా పౌలు గారు. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని అందనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. ఇప్పుడు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్? ఇప్పుడు ఎవడో వచ్చి 2 బాప్తిస్మాలు అన్నారనుకో, మనం ఒప్పుకుంటావా? ఏమంటాం ఇప్పుడు? బాప్తిస్మం ఒక్కటే. మరి ఆ ముందు యోహాన్ గారు ఏదో అన్నారు కదా, అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు అంటున్నారు కదా, అది ఏంటది? అది బాప్తిస్మం కాదది. అది అసలు తెలియ, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియకుండా బాప్తిస్మం ఏంటండి బాబు? కాబట్టి అది బాప్తిస్మం కాదు, అది ఇసుక మీద కట్టిన ఇల్లు లాంటిది అనమాట. అది నిలబడదు, అది పోద్ది, అది ఎగిరిపోద్ది, ఉండదు, ఎగిరిపోద్ది. అసలు పాపక్షమాపణ అన్నదే లేదు వాళ్ళ దగ్గర. సబ్జెక్ట్ లేకుండా తీసేసుకున్నారు వాళ్ళు. అలాగే మీలో చాలామంది పిల్లని చూస్తూ మురిగేస్తారంతే, మీ మనసంతా పిల్ల మీద ఉంటుంది. ఏటో వెళ్ళిపోయింది మీ మనసు అప్పటికే. పెళ్ళెప్పుడా ఎప్పుడెప్పుడు తాలిగెట్టేద్దామా అన్నంత వేళ్ళలో ఉండి కంగారు బాబయ్య తీసుకెళ్ళండి బాబయ్య, బోధుల ముంచేయండి బాబయ్య, మునిగిపోయాం బాబయ్య, పెళ్లి చేసేయండి బాబయ్య, పెళ్లి బాప్తిజం తీసేసుకున్నాను బాబయ్య, చల్లదనా బాబయ్య అది. ఓ పెళ్లి బాప్తిజం పెళ్ళికొడక, ఓ పెళ్ళికొడక, ఇక్కడ పెళ్లి బాప్తిజం తీసుకున్న పెళ్ళికొడుక, అక్కడ నువ్వు పెళ్ళికొడుకు కాదు, నువ్వు ఇక్కడే పెళ్ళికొడుకువి, అక్కడ నీకు పెండ్లి వస్త్రం లేదు కాబట్టి తోసండి బయటకు అంటాడు. కాబట్టి ఇదంతయూ వినిన తర్వాత తేలిని ఫలితార్థమేమి చెప్పండి? ఇదంతయూ వినిన తర్వాత తేలిని ఫలితార్థమేమి? సరైన రూట్లోకి రండి, సత్య సువార్త మీద మీ ఇంటిని కట్టుకోండి, మీ ఆత్మీయ జీవితాలు ప్రభువులో నిలబెట్టుకోండి, మీరు మీ కుటుంబాలు మీ సంఘాలు చల్లగా దేవుని కృపలో భద్రపరచబడి కాపాడబడునుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా సర్వకృపానిది, ఇంత చక్కటి వాక్యంతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. ప్రభు ఎంతో అద్భుతమైన రీతిలో మాతో, నాతో, మా అందరితో మాట్లాడారు మీ ఆత్మశక్తితో, మీ ఆత్మ సహాయంతో.
మీ పిల్లలందరూ శ్రద్ధగా విన్నారు. విత్తబడిన వాక్యం పిల్లలందరూ హృదయాల్లో ముప్పుతంతలుగా రోదంతలుగా నూరంతలుగా ఫలింపజేయండి. నా వెనక నా ప్రక్కన కూర్చున్న ప్రతి సేవకుని దీవించండి, ప్రతి సంఘాన్ని దీవించండి. ప్రభ సత్యం యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి. మీ కృపలో మమ్మల్ని బలపరచమని, మాకు తెలియని విషయాలు ఇంకా మాకు నేర్పించమని, జ్ఞానముతో వివేకముతో మా హృదయాలు నింపమని, మీ ఆత్మశక్తిని అనుగ్రహించమని, ప్రభువా పిల్లలు తమ తమ గృహాలకు ప్రయాణమై వెళుతుండగా క్షేమంగా నడిపించమని, ఘనత మహిమా ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ సభలు ఏర్పాటు చేసిన బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థపడుతూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనలు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ.